ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కిము తద్బ్రహ్మావేత్ యస్మాత్ తత్సర్వమభవదితి. నిన్న క్లాసులో మనం ఒక చిన్న ఇబ్బంది పడ్డాం. అదేమిటంటే, తెలుసుకున్నది బ్రహ్మయే, తెలియబడింది కూడా బ్రహ్మయే. సో బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః అని ఉంది పైన. బ్రహ్మ విద్య అన్నప్పుడు బ్రహ్మ కర్మ అవుతుంది. విద్యకి కర్మ బ్రహ్మ, తెలుసుకొనుట. విద్య అంటే తెలియట. దేనిని? బ్రహ్మను అని. ఆ బ్రహ్మ విద్యతో తెలియబడేది ఏది? బ్రహ్మ. ఓకే. కిము తత్, అది ఏది? బ్రహ్మ విద్య చేత తెలియబడేది ఏది? బ్రహ్మ. తెలుసుకున్నది ఎవరు? బ్రహ్మ. ఇది మాండుక్యంలో కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. స్వయమేవ ఆత్మ ఆత్మనా ఆత్మానం మాయయా కల్పయతి అని శ్లోకం. ఆత్మ తానే తన చేతనే తన యందే మాయ చేత వివిధ భేదములను వివిధ ఆకారములను లేక రూపములను కల్పిస్తూ ఉంటుంది. అక్కడ కర్త ఆత్మయే, కర్మ కూడా ఆత్మయే, కరణము కూడా ఆత్మయే, అధిష్టానము కూడా ఆత్మయే. ఆత్మనేన సప్తమే విభక్తి ఉంటుంది. సో ఆ విధంగా దానిని నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని ద్వైత దృష్టి గలవాళ్ళు నిర్వహించలేరు, వాళ్ళకి కష్టమవుతుంది. ద్వైతం ఫిక్సేట్ అయి ఉన్న వాళ్ళు, అంటే మనస్సులో గట్టిగా ద్వైత భావన పెట్టుకున్న వాళ్ళు, దీనిని ఇటువంటి ప్రతిపాదనను అదేదో ఒక చాలా కఠినమైన విషయంగా పెద్ద విరోధం అన్నట్టుగా దాన్ని వాళ్ళు చూడడానికి అలవాటు పడి ఉంటారు. ఎప్పుడైతే దాన్ని విరోధము అని మీరు, ఇది లాగుతుందా బాగాను, ఓకే, విరోధము అని మీరు దాన్ని భావన చేస్తారో, అప్పుడు దాన్ని తెలుసుకోవటానికి ఆ భావన లేక ఆ ధారణయే ఆటంకమవుతూ ఉంటుంది. వస్తూ సో అక్కడ ఉన్నాం మనం. కిము తద్ బ్రహ్మావేత్ యస్మాత్ తత్సర్వమభవదితి. ఆ బ్రహ్మ తెలుసుకున్నది, తెలుసుకున్నది కూడా బ్రహ్మయే, తెలియబడింది బ్రహ్మయే, తెలుసుకున్నది బ్రహ్మయే. ఇంతకీ ఆ బ్రహ్మ దేనిని తెలుసుకున్నది? దేనిని తెలుసుకుని అది సర్వము అయినదో అది ఏది? యస్మాత్ తత్సర్వం అభవత్. దేనిని తెలుసుకుని అది సర్వం అయినదో, సర్వాత్మభావమును పొందినదో అది ఏది? ఈ సర్వాత్మభావం గురించి ఇంకొంచెం విస్తారంగా చెప్తానని అన్నాను. ఈవేళ రేపు కూడా మనం దాన్ని ప్రస్తావన చేద్దాము. భాష్యం చూద్దాము. కిము తద్ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మని కర్మగా చేసి ప్రశ్న వేశారు. ఏమిటండి ఆ బ్రహ్మ? యస్య విజ్ఞానాత్ సర్వం భవిష్యంతః మనుష్యాః మన్యంతే. దేని యొక్క విజ్ఞానము వలన? విజ్ఞానము అంటే సాక్షాత్కారము. ఎప్పుడు కూడా మన ఆత్మ కంటే భిన్నంగా ఉన్నట్లయితే విజ్ఞానము అంటే ఇంద్రియ జ్ఞానంలాగా వస్తుంది, ప్రత్యక్ష జ్ఞానము అనుమాన జ్ఞానము లాగా. ఆత్మస్వరూపమే అయినప్పుడు సాక్షాత్కారము అని అంటారు. సో దేని యొక్క విజ్ఞానము వలన, అనగా సాక్షాత్కారము వలన మనవులు సర్వము అయిపోతాం. మనము దీన్ని తెలుసుకున్నట్లయితే మనము సర్వము అవుతాము, సర్వాత్మభావాన్ని పొందుతాము అని అనుకుంటున్నారు. అదిగో అది ఏది? అది ఏది? కిము తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏది? అదొకటి. తర్వాత తత్కిం అవేత్, ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏది? ఇక్కడ తెలుసుకున్నది కూడా బ్రహ్మయే. కాబట్టి తెలియబడేది బ్రహ్మయే, తెలుసుకున్నది తెలుసుకునేది బ్రహ్మయే. ఆ బ్రహ్మ ఏ, దేనిని తెలుసుకున్నాను? ఎందుకంటే బ్రహ్మయే సర్వమైనది. బ్రహ్మ సర్వమైనది కదా, బ్రహ్మ సర్వము అనే ప్రసిద్ధి కలదు కదా లోకం. ఆ మాట పైన చెప్పారు, లోకంలో బ్రహ్మయే సర్వము అనే ప్రసిద్ధి కలదు. సర్వం కల్విదం బ్రహ్మ.
ఆ వాక్యం అడలాట్టు పెట్టండి. ఒకదానిని తెలుసుకుంటే సర్వాత్మభావమును పొందును. ఇప్పుడు బ్రహ్మ సర్వాత్మభావాన్ని పొంది ఉన్నది కదా, మరి సర్వం అయ్యి ఉన్నది కాబట్టి బ్రహ్మ తెలుసుకుని ఉన్నదన్నమాట. దేనిని తెలుసుకుంటే సర్వాత్మభావము కలుగునో దానిని బ్రహ్మ అప్పటికే తెలుసుకుని ఉన్నది. అందుకోసం ప్రశ్న, తత్ కిం అవేత్, ఆ బ్రహ్మ దేనిని తెలుసుకునేను. అలాంటి ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎందుకు వేయాల్సి వచ్చిందంటే యస్మాత్ విజ్ఞానాత్ తద్ బ్రహ్మ సర్వం అభవత్. ఆ బ్రహ్మ సర్వం అయినది, బ్రహ్మయే సర్వము అనే ప్రసిద్ధి గలదు కనుక ఆ బ్రహ్మ సర్వము అయి ఉన్నది. అంటే దాన్ని ఒకదాన్ని తెలుసుకున్నది సర్వమైనది, అది ఏది? యస్య విజ్ఞానాత్ యస్మాత్ విజ్ఞానాత్, ఏ విజ్ఞానము వలననైతే ఆ బ్రహ్మ సర్వము అయినదో అది ఏది? ఆ బ్రహ్మ దేనిని తెలుసుకున్నాను. కాబట్టి ఎటు తిప్పినా బ్రహ్మే వస్తూ ఉంటుంది అక్కడ. ఓకే, ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇంకా వివరం వస్తుంది. బ్రహ్మచ సర్వమితి శ్రూయతే. శ్రూయతే అంటే వేదము శృతులయందు మనకి వినబడుతోంది. ఏమని? బ్రహ్మయే సర్వము అని శృతులయందు మనకు వినబడుతున్నది. తద్ యది అవిజ్ఞాయ కించిత్ సర్వమభవత్ తథా అన్యేషామపి అస్తు. ఇప్పుడు ఆ బ్రహ్మ సర్వము అయినది కదా, ఇది కొంచెం యాంగిల్ మార్చడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఫిక్స్ చేయండి. ఓకే ఓకే, బ్రహ్మ సర్వమైనది కదా. బ్రహ్మ సర్వమైనది అంటే మనుష్యులు ఏమనుకుంటున్నారు? ఒక వస్తువు గలదు, ఒక తత్వము గలదు, దానిని తెలిసినచో సర్వము అగుదురు అని అనుకుంటున్నారు. ఇంతకీ ఇప్పుడు బ్రహ్మ సర్వమైందని మీరు అంటున్నారు, శృతి చెప్తోంది. ఇప్పుడు ఆ బ్రహ్మ ఏదైనా తెలుసుకుని సర్వమైనదా, లేక ఏది తెలియకుండానే సర్వమైనదా? ఏదైనా తెలుసుకుని సర్వము అయినది అంటే ఆ తెలుసుకున్నది ఏమిటి? అలా అక్కర్లేదండి, ఏమీ తెలియకుండానే బ్రహ్మ సర్వము అయినది అంటే ఏమీ తెలియకుండా బ్రహ్మ సర్వము అయితే మనం కూడా అవ్వచ్చు ఏమీ తెలియకుండా. చూడండి ఆర్గ్యుమెంట్ చూడండి ఎలా ఉందో. మన లోకంలో ఎలా ఉంటుందంటే గురువుగారు ఒక రూలు, శిష్యులందరికీ ఇంకో రూలు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి వేషాలు పనికిరావు. ఈ బ్రహ్మ ఏదో ఒకటి తెలిసి సర్వమైంది కనుక, తెలిసి సర్వమైనదా అయితే అది ఏమిటి? కాదండి, తెలియకుండానే సర్వమైనది అయితే మనం కూడా తెలియకుండగా సర్వము కావచ్చును. కాబట్టి ఈ చర్చ కొంచెం ఓపిక పడితే ముందుకు వెళ్తుంది. తద్ ఇక్కడి నుంచి చాలా ఓపికగా దీన్ని మనం పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది అవిజ్ఞాయ కించిత సర్వం అభవత్ తథా అన్యషామపి అస్తు కిం బ్రహ్మ విద్యయా. అప్పుడు ఇంకా బ్రహ్మ విద్యతో ప్రయోజనం లేదు. ఎందుకంటే బ్రహ్మ ఏమీ తెలియకుండానే సర్వమైన పక్షంలో మనం కూడా అలాగే ఏమీ తెలియకుండానే సర్వం అయిపోవచ్చును. ఓకే, అప్పుడు ఇంకా బ్రహ్మ విజ్ఞానం, బ్రహ్మ విద్య అనేది అక్కర్లేదు. అథ విజ్ఞాయ సర్వం అభవత్. అబ్బాయి అలా కాదండి, బ్రహ్మ ఒక దానిని తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందినది అన్నట్లయితే దానికి ఇంకో ఇబ్బంది ఉంది. ఏమిటి? ఇప్పుడు కర్మ చేసి స్వర్గాన్ని పొందారనుకోండి, ఆ కర్మఫలమైన స్వర్గము అనిత్యము. అలాగే విజ్ఞానఫలమైన సర్వాత్మభావం కూడా అనిత్యం అవుతుంది. మోక్షం, సర్వాత్మభావము అంటే మోక్షం, అది కూడా అనిత్యం అవుతుంది. సో విజ్ఞాయ సర్వం అభవత్, ఒకవేళ అది తెలుసుకుని సర్వము అయిందన్న పక్షంలో విజ్ఞాన సాధ్యత్వాత్ కర్మఫలేన తుల్యమేవా ఇతి అనిత్యత్వ ప్రసంగ సర్వభావస్య బ్రహ్మ విద్యాఫలస్య. తెలుసుకుని సర్వము అయినది అని అన్నారనుకోండి, అప్పుడు ఈ సర్వాత్మభావము సాధ్యము. సాధ్యము అంటే ఒకనొక ప్రయత్నం చేత పుట్టి ఇట్లా చేయబడేది, సాధింపబడేది. ఏమిటా ప్రయత్నం? విజ్ఞానము, తెలివి చేత అది నిర్వహింపబడినది. అంటే తెలుసుకునడం ద్వారా అది సంపన్నమైనది, తెలుసుకునడం ద్వారా. కాబట్టి విజ్ఞాన సాధ్యం అవుతుంది.
ఇప్పుడు స్వర్గం ఏమిటి? కర్మ సాధ్యము అంటారు. సాధ్యము అంటే లభించేట్లా చేయబడేది, కర్మ చేస్తే లభించింది. అంతకుముందు లేదు, అంతకుముందు మీకు స్వర్గం లేదు, మీరు కర్మ చేస్తే స్వర్గం లభించింది. అలాంటిది అనిత్యం అవుతుంది. అలాగే విజ్ఞానం ముందు సర్వాత్మభావం లేదు, ఇప్పుడు విజ్ఞానం చేత సర్వాత్మభావము పుట్టింది, కాబట్టి కర్మఫలముతో సమానమే అవుతుంది. కర్మఫలం ఏ విధముగా అనిత్యమో, అలాగే ఈ బ్రహ్మాత్మభావం సర్వాత్మభావం కూడా అనిత్యము అనే ప్రసక్తి వస్తుంది. అనవస్థాదోషశ్చ తదపి అన్యద్విజ్ఞాయా సర్వమభవత్ తతఃపూర్వమపి అన్యద్విజ్ఞాయా తతఃపూర్వతరమపి అన్యద్విజ్ఞాయా ఇది ఇంకో సమస్య. ఇది ఇంకో కొత్త సమస్య. ఈ కొత్త సమస్య ఏమిటంటే, ఇప్పుడు బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మభావమును పొందెను అన్నారా? బ్రహ్మ దేనిని తెలుసుకుని సర్వాత్మభావమును పొందెను? బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మభావమును పొందెను. ఏమండి, బ్రహ్మ తెలుసుకోబడేది కూడా బ్రహ్మయే కదా. ఈ తెలుసుకున్న బ్రహ్మ తెలుసుకోవడానికి ముందు సర్వాత్మ కాలేదు, తెలుసుకున్న తర్వాత సర్వాత్మ అయినది. కానీ ఈ తెలియబడే బ్రహ్మ, బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మ అయినది కదా, తెలియబడే బ్రహ్మ అది సర్వాత్మ అయి ఉండాలి. లేకపోతే సర్వాత్మ కాని బ్రహ్మ, సర్వాత్మ కాని బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మ ఎలా అవుతుంది? కాబట్టి సర్వాత్మ కాని బ్రహ్మ సర్వాత్మయైన బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందింది అని చెప్పాలి. ఇప్పుడు ఆ సర్వాత్మయైన బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మ అయినదా, తెలుసుకోకుండా సర్వాత్మ అయినదా? అంటే తెలుసుకోకుండా సర్వాత్మ అయినట్లయితే మనం కూడా అలా అవ్వాల్సి వస్తుంది. కాదు, తెలుసుకునే సర్వాత్మ అయినది. అప్పుడు అది ఆ సర్వాత్మ బ్రహ్మ ఇంకొక బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మ అయినది. ఆ ఇంకొక బ్రహ్మ అది సర్వాత్మభావము కలదియా లేనిదియా? లేనిది అని చెప్పినట్లయితే ఇది సర్వాత్మభావాన్ని పొందడానికి అవకాశము లేదు, కనుక అది సర్వాత్మభావము గలదియే అని చెప్పవలసి వస్తుంది. అది సర్వాత్మభావం ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అది బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మ అని ఈ విధముగా అనవస్థ అనేటువంటి దోషము కూడా వచ్చును. ఇవన్నీ ద్వైతులు పూర్వపక్షాలు. ఇవన్నీ ఇక్కడ పూర్వపక్షాలు. వాళ్ళ శాస్త్రంలోకి వెళ్తే ఇంతలా పుస్తకాలు పెట్టుకుని కూర్చుంటారు, అక్కడ పూర్వపక్షాలు కావు ఇవి, అక్కడ సిద్ధాంతములు. వీటినన్నిటినీ ఒక ఆచార్యుడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వేదాంత దేశిక, సంస్కృతం పేరు, తమిళ పేరు వేదాంత దేశికర్. ఆయన ఆధునికుడే, అర్వాచీనుడు, అంటే సుమారు 18వ శతాబ్దం వాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, శంకరాచార్యుల సిద్ధాంతం మీద దోషములు అని ఒక పుస్తకం ఒకటి మొదలుపెట్టారు. 100 దోషములు నేను చూపిస్తాను శంకరుల యొక్క సిద్ధాంతం మీద అని ఒక పుస్తకం ఒకటి మొదలుపెట్టారు. శతదూషణి అని పేరు పెట్టారు. మొదలుపెట్టి ఆయన ఏం చేశారంటే, శంకరుల భాష్యాలు తీసుకున్నారు, శంకరుల భాష్యాలు ఎదురుకుండా పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాటిల్లో ఇగో ఇప్పుడు ఇక్కడ దోషం చూపించాం కదా, అనవస్థా దోషం వచ్చింది. బ్రహ్మ తెలుసుకున్నది బ్రహ్మ, బ్రహ్మ విద్య అంటే తెలియబడేది కూడా బ్రహ్మయే. ఎన్ని దోషాలు వచ్చాయో చూడండి. ఇవన్నీ పికప్ చేసి దీన్ని బాగా డైలైట్ చేసి అది ఒక దూషణము, ప్రథమ దూషణము. ద్వితీయ దూషణము, శంకర భగవత్పాదుల యొక్క పూర్వపక్షాలు ఉంటాయి కదా, వందలాది పూర్వపక్షాలు ఉంటాయి, వీటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఎత్తుకుని ఆయన వాటిని పికప్ చేసి వాటిని డైలైట్ చేసి పుస్తకం ఒకటి మొదలుపెట్టారు ఆయన. చూడండి తెలివితేటలు ఎలా ఉన్నాయో. కాబట్టి శంకరాచార్యులను దూషించాలంటే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? భాష్యాల నుంచే వచ్చింది. ఇక్కడ పూర్వపక్షాలుగా ఉన్నదే మెటీరియల్ వచ్చింది. ఆ తర్వాత ఏం, ఆయన 63 దూషణములు 64 దూషణములు రాసి ఆయన కాలం చేశారు, పూర్తి చేయలేదు ఆ పుస్తకాన్ని. హీ డిడ్ నాట్ కంప్లీట్ ఇట్. అది అలాగే మిగిలిపోయింది. అప్పుడు దాని మీద శతభూషణి అని ఇంకొక పుస్తకం వచ్చింది.
అనంతకృష్ణ శాస్త్రి అనే విద్వాంసులు, మా నాన్నగారికి మిత్రుడైన అనంతకృష్ణ శాస్త్రి గారు, ఆయన చెన్నైలో ఉండేవారు. ఆయన శతభూషణి అనే పుస్తకాన్ని వ్రాసినాడు. ఈ దూషణి అని ఈయన రాసిన పుస్తకంలో ఉండే విషయాలన్నింటినీ తీసుకుని ఖండించి ఇక్కడ భాష్యాల్లో ఉన్నదే ఈయన డైలైట్ చేసి పెట్టాడు అని ఎక్కడికక్కడ నిరూపించుకుంటూ 63, 64 దూషణాలు ఉన్నాయి కదా, ఆ దూషణములనన్నిటినీ ఖండించేసి మిగిలిన 36 దూషణములు గ్యాప్ ఉండిపోయింది, ఆయన రాయలేదు, ఆయన కాలం చేశారు, ఈయనే దూషణములను కల్పించి ఆయన కల్పించే పద్ధతి ఏమిటి, భాష్యముల నుంచి పూర్వపక్షములను తీసుకునుట, అదే కదా పద్ధతి. ఆ పద్ధతిలోనే దూషణములను మిగిలిన 36 కూడా కల్పించి 100 చేసి వాటికి మళ్ళీ భూషణములను ఖండనములను వ్రాసి శతభూషణి అనే 2 వాల్యూమ్స్ పుస్తకం నా దగ్గర ఉంది, 2 వాల్యూమ్స్ ఆ విధంగా రాశారు. కాబట్టి ఇదిగో ఈ దూషణములు ఈ విధంగా ఉంటాయి కనుక అనవస్థా దోషం అనేది వస్తుంది. నతావద్ అవిజ్ఞాయ సర్వమభవత్. తెలుసుకొని సర్వమైనది అంటే ఈ అనవస్థా దోషంలో పడింది. బ్రహ్మ బ్రహ్మను తెలుసుకొని సర్వము ఆయను అన్నప్పుడు టు బిగిన్ విత్ ఈ బ్రహ్మకి సర్వాత్మభావం లేదు, తెలుసుకున్న తర్వాత వచ్చింది అంటే ఆ సర్వాత్మభావము కర్మఫలముతో సమానముగా అవుతుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మ సర్వాత్మభావము కలది అయి ఉండాలి అంటే అది అంతకుముందు తెలుసుకుని అలా అయి ఉండాలి అంటే అనవస్థా దోషంలో పడతాము. సో ఈ విధంగా సమస్యలన్నీ వస్తున్నాయి. కొన్ని తెలియకుండా సర్వాత్మ అయింది అన్నారా అంటే తెలియకుండగా సర్వము అయ్యేటువంటి ప్రసక్తి లేదు. తెలియకుండగా అజ్ఞానం వల్ల అటువంటి గొప్ప ఫలము లభించుట అనేది చాలా అసందర్భపు మాట. ఎందుకంటే శాస్త్రార్థ వైరూప్య దోషాత్, తెలియకుండానే సర్వాత్మభావము కలిగను అని మీరు అన్నట్లయితే మరి ఇంక ఈ శాస్త్రములు వీటిని చదువుకోవడం దాంట్లో ఆ శాస్త్రము యొక్క తాత్పర్యం ఇదంతా కూడా అసందర్భంగా తయారవుతుంది. సో శాస్త్రము అంటే వేదము యొక్క అర్థము బోధ, దానిని పాడు చేసినట్లు అవుతుంది. ఎందుకంటే వేదము సర్వాత్మభావాన్ని బాగా ప్రశంసిస్తూ వివరిస్తూ ఉన్నది, దానిని చెడగొట్టినట్లు అవుతుంది. వైరూప్యం అంటే చెడగొట్టడం, విరూపంగా తయారు చేయటం. వినాయకం ప్రకుర్వాణ రచ అసలు లాగట్లేదు, ఎందుకని ఇది లాగుతుందా, వినాయకం ప్రకుర్వాణో రచయామాస వానరం అన్నట్టుగా దాన్ని విరూపంగా తయారు చేయటం, ఏదైనా బొమ్మను తీసుకుని దాన్ని ముక్కు చెక్కేయటం, చెవులు కోసేయటం, దాన్ని విరూపము అంటారు. ఆ రకంగా సర్వాత్మభావం అక్కర్లేదండి అన్నట్లయితే ఈ సర్వాత్మభావం గురించి గొప్పగా చెప్పేటువంటి శాస్త్రము దాన్ని చెడగొట్టినట్లు అవుతుంది. ఈ పైన ఈ చర్చ అంతా ఇలాగే ఉంటుందండి, మీరు ఓపిక పట్టండి సుమా, మీరు కంగారు పడితే అయ్యేదేమీ కాదు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా వేడి కూడా ఉంది పైనుంచి. సో బీ ప్రిపేర్డ్ వెల్, కాఫీ ఏదో తాగొచ్చు ఉంటారు కదా. దీని మీద ఇంతకీ అసలు బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మయిందనే మనం అంగీకరిస్తాం. ఏమి తెలుసుకుంది, తెలుసుకోవడానికి ముందు ఎలా ఉంది, తెలుసుకున్న తర్వాత ఎలా ఉంది, ఆ వివరాలన్నీ మీరు తరువాతి మంత్రంలో చూడాల్సి ఉంటుంది. మంత్రం అందాము, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వమభవత్. అదే మీరు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని చేరుకున్నారు. అవతారిక నా ఏకహాపి దోష, సరే ఫలానిచ్చత్వదోషస్తరిహి. సరే అయితే పోని, తెలుసుకునే సర్వాత్మ అయినది బ్రహ్మ అందాము, తెలియకుండా అయిందనే మాట తీసిపారేయండి, తెలుసుకునే అయింది. అయితే తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందినట్లయితే ఆ సర్వాత్మభావము అనిత్య ఫలమైపోతుంది. ఎందుకంటే కర్మ
జన్యమైన ఫలము, కర్మసాధ్యమైన ఫలము ఎట్లో అనిత్యమో, విజ్ఞాన సాధ్యమైనది కూడా అనిత్యం. అసలు సాధ్యం అంటే అనిత్యం అవ్వాలి. ఏ సాధ్యమైనా సరే అనిత్యమే. కర్మసాధ్యం కానీ విజ్ఞాన శబ్దానికి ఉపాసన అని అర్థం. ఉపాసన చేతన మీరు లోకం ఏదైనా లభించింది అనుకోండి, అది పోతుంది. ఉపాసన చేత లభించిన లోకం కూడా నిత్యంగా ఉండదు. వీళ్ళు ఏమంటారంటే అది నిత్యమే అని చెప్పేస్తారు. ఈ నిత్యమే అంటే కర్మఫలమైన స్వర్గము నిత్యము అని ద్వైతవాదులు చెప్పేస్తారు. మీరు పూజలు అవి చేసుకుంటే వైకుంఠానికి వెళ్ళిపోతారు, ఇంకా అక్కడ పెర్మనెంట్గా ఉండిపోతారని చెప్పేస్తారు. ఈ ధోరణి అబ్రహామిక్ ఫెయిత్స్ నుంచి వచ్చింది, వేదంలో లేదు. అది వేదంలో మీరు కర్మ చేసే స్వర్గాన్ని పొందితే క్షీణే పుణ్యే మృత్యులోకం విశంతి, మళ్ళీ వచ్చేస్తారని వేదాల్లో చెప్పారు, అపస్తంభుడు చెప్పాడు. అలాగ అంతటా శాస్త్రంలో అలాగే ఉంది, అదే గీతలో కూడా వచ్చింది. కానీ అబ్రహామిక్ ఫెయిత్స్కి మీరు వెళ్తే అక్కడ సంహారదర్ మీరు గేట్ క్రాష్ చేసి స్వర్గంలోకి వెళ్ళిపోతే ఇంకా పెర్మనెంట్, ఇంకా మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు. వాళ్ళు అలా పెట్టుకున్నారు, దాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఈ వైకుంఠవాదులు కైలాసవాదులు దాన్ని తీసుకున్నారు. వీళ్ళ ఈ ద్వైతంలో అనేక అంశములు అది క్రిస్టియానిటీ స్పిరిట్ నుంచి వచ్చాయని మహాత్ములు రాసిపెట్టారు. మరి మీకు ఓపికండి చూస్తే తెలుస్తుంది, వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. సో వీళ్ళు తీసుకున్న ఈ ఎందుకంటే ఈ అబ్రహామిక్ ఫైట్స్ చాలా భేదబుద్ధితో నిండి ఉంటాయి. ఆ భేదబుద్ధంతో వీళ్ళు తెచ్చుకొచ్చారు. కాబట్టి అక్కడ వాడికి స్వర్గం పెర్మనెంటు, ఇక్కడ మనకి వైకుంఠం పెర్మనెంటు. అలాంటి ఐడియాస్, ఐడియాస్ అక్కడి నుంచి వచ్చిన ఐడియాస్, అవి యాక్సెప్టబుల్ ఐడియాస్ కావు. కాబట్టి ఫలానిత్యత్వ దోషాన్ని శంకించారు. దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే ఏ దోషము ఉండదు, ఎదరెదర దాన్ని ఆ ఫలానిత్యత్వ దోషాన్ని ఎదర పరిష్కరిస్తారు, వెంటనే పరిష్కరించటం లేదు. ఆయన ఏమంటున్నారంటే నైకోపి దోష, ఒక్క దోషం కూడా లేదయ్యా, అనవస్థా దోషము లేదు, కర్తృకర్మ విరోధ రూపమైన దోషము లేదు, ఫల అనిత్యత్వ దోషము లేదు, ఏ దోషాలు లేవు, ఒక్క దోషం కూడా లేదు. ఎందుకు లేదంటే అర్థవిశేషోపపత్తే బ్రహ్మ తెలుసుకునేను అని ఒక మాట ఉంది, బ్రహ్మను తెలిసి సర్వాత్మభావమును పొందెను అని ఇంకో మాట ఉంది. వీటిల్లో ఏ ఒక్క దోషము కూడా లేదు, ఎందుకంటే ఆ వాక్యములకు ఒక విశిష్టమైన అర్థము కలదు, యుక్తియుక్తముగా ఒక విశిష్టమైన అర్థము కలదు. నువ్వేదో స్థూలంగా చూసి ఇలాంటి అర్థం వస్తోంది కాబట్టి దోషం వస్తోందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది స్థూలమైన అర్థం కాదు, మరింత లోతైన విశిష్టమైన అర్థము దానికి గలదు, అది మేము ఎదర నిరూపిస్తాము అనే అభిప్రాయం. సో బ్రహ్మ వై అంటే ఇండీడ్ నిశ్చయముగా ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము బ్రహ్మ ఆసీత్, బ్రహ్మయై ఉండెను. ఈ సృష్టికి ముందు బ్రహ్మ ఉండేనని కాదు, అది పురాణం. పురాణం ఎలా ఉంటుంది, సృష్టికి ముందు ఎవరున్నారు, బ్రహ్మదేవుడు గారు ఉన్నారు, అది పురాణం. అది ఇది పురాణం కాదుగా, ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము ఆసీత్ ఉండెను. ఈ జగత్తు ఉండెను, సృష్టికి పూర్వం కూడా ఉండెను. ఎలా ఉండెను, ఇప్పుడు మీకు కనపడేట్లా ఉండెను కాదు, మరి ఎలా ఉండెను, బ్రహ్మ ఆసీత్, బ్రహ్మయై ఉండెను. ఈ ఆభరణములన్నీ సృష్టికి పూర్వము ఉండెను, ఉండెను కదా. లేదు, లేకుండెను అంటే శూన్యం నుంచి పుట్టేయని చెప్పాల్సి వస్తుంది. ఆభరణములు శూన్యం నుంచి పుట్టాయా, లేదు, ఏది ఉండెనో దాని నుండి పుట్టాయి. అంటే ఏ రూపముగా నుండెనో ఆ రూపము నుండియే పుట్టాయి ఈ ఆభరణములన్నీ కూడా. బంగారముగా ఉండెను, బంగారము నుండి పుట్టాయి. అలాగే ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము వై నిశ్చయముగా బ్రహ్మ ఆసీత్, బ్రహ్మయై ఉండెను. ఆ బ్రహ్మ ఏం చేసింది, తెలుసుకుంది. తత్ అవేత్, ఆ బ్రహ్మ తెలుసుకుంది. తెలుసుకోవాలి, మేము చేసాము చేసామని గొప్పలు చెప్పుకోవడం కాదు, తెలుసుకోవాలి. సో నేను ఇది చేశాను అని గొప్పలు చెప్పుకుంటారు, సోమయాజీ అని పేరు పెట్టుకుంటారు. పెట్టుకుని సభలో అయా సోమయాజులు గారు రండి, మీరు ముందు దక్షిణ తీసుకోండి అని ఆయనకి సంభావన ఇస్తారు, విచ్ ఇస్ వండర్ఫుల్, దట్ ఈస్ ఆల్ నైస్. ఆయన ఏమంటారు, నేను సోమయాగము చేసినాను అని అంటారు, అంటారు కదా. ఇంకొక ఆయన
ఏమండో నేను చైన్ అని చేశాను, నన్ను విదిలిపెట్టి సోమయాజులకి ముందెలా ఇస్తారంటారు. అయ్యయ్యో చైన్లు గారు ఉన్నారు అక్కడ. అయితే సోమయాజులు గారు మీరు ఒక్కసేపు ఆగండి, అయినా ఆగుతారు పాపం, ఎందుకంటే చైనం అంతకంటే పెద్ద యాగం. అయ్యా చైన్లు గారు దయచేయండి, మీరు ముందు దక్షిణ సంభావన తీసుకోండి అనగానే ఇంకొక ఆయన, నేను వాజ్పేయిని ఇక్కడ ఉంటే మీరు నన్ను పక్కన పెట్టారే అంటే అయ్యయ్యో చైన్లు గారు కూడా అంటారు, అయ్యయ్యో మే నన్ను నాకు ఎలా ఇస్తారండి, ఆయన వాజ్పేయి ఉన్నారట అని వాజ్పేయిని. సో వీళ్ళందరూ కూడా మేము ఇది చేసాం అది చేసామని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడం ధర్మమే, దాంట్లో అధర్మమేం లేదు, తప్పేమీ కాదు. ఇప్పుడు ఓ సందర్భంలో నేను పిహెచ్డీ చేశానని చెప్పుకోవాల్సి వస్తే చెప్పుకోవాలి, అవసరం అస్తమానం చెప్పుకోకూడదు. టైం వచ్చినప్పుడు చెప్పకపోతే ఎక్కడ కుదురుతుంది, దాచిపెడితే ఎక్కడ కుదురుతుంది, చెప్పుకునే టైం వచ్చినప్పుడు చెప్పాలి. కాబట్టి నేను ఇది చేశాను అది చేశానని మనం చెప్పుకుంటాము. తర్వాత గృహస్థులు కూడా నేను ఇల్లు కట్టాను అని చెప్పుకుంటారు, ఓ ఇల్లు చూపిస్తారు, పూర్వం అలా ఉండేది, ఇప్పుడు ఒక ఇల్లు ఏమిటి అరడదని ఇల్లు కడతారు. పూర్వం అలా ఉండేది, ఇల్లు కట్టి చూడు అన్నట్టుగా ఉండేది. హైదరాబాద్లో ఇల్లు కట్టేవారా లేదా అని అడిగేవారు గ్రామస్తులు, అలా అడిగేవారు. కట్టాను అంటే వీడు సమర్థుడురా, ఏం బాగా లంచం అది దొరుకుతూ ఉంటుందా అంటే మంచిది, చాలా సంతోషం అమ్మా నీకు బాగా లంచం దొరుకుతుంది అని అలా ఉండేవారు. టోటల్లీ కరప్ట్ సొసైటీ. లంచం దొరికిందంటే వాడు గొప్పవాడి కింద లెక్క. నాకు బాగా గుర్తు, ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఉండేవారు మా మిత్రుడు ఒకతను, అతనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం వచ్చింది. చిన్న ఉద్యోగమే, ఏం పెద్ద ఉద్యోగాలు వస్తాయి, ఏవో ఈ స్టేట్ గవర్నమెంట్ పరీక్ష రాసి పాస్ అయితే ఏదో సమ్ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ల్యాబొరేటరీలో మామూలు ఉద్యోగం. ఇప్పుడు దానికి వెళ్ళాలా వద్దా అని మీమాంస వచ్చింది. మీమాంస వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి తప్పక వెళ్ళవలను అని అందరూ బంధువులందరూ కలిసి నిర్ణయం చేశారు. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లంచములు బాగా దొరుకుతాయి కనుక తప్పక వెళ్ళవలను అని. సొసైటీ అలా ఉండేది. పాపం నరేంద్ర మోడీ గారిని తలుచుకున్నప్పుడల్లా నాకు జాలి అనిపిస్తుంది. ఆయన దీన్ని అంతని ఇప్పుడు చీపురు గట్ట పట్టుకుని తుడిచేయాలని పని పెట్టుకున్నారు. ఆయన దీన్ని అందరినీ తుడిచేయాలని చూద్దాం ఎంతవరకు వస్తుందో. సో మొత్తానికి తెలుసు, నేను ఇది చేశాను, ఇల్లు కట్టాను, లేకపోతే పిల్లలకి చదువు చెప్పించాను, లేకపోతే అమ్మాయిలకి పెళ్ళి చేసి, చదువు చెప్పించడం అంత పెద్ద ముఖ్యం కాదు, వాళ్ళే చదువుకుంటారు. అమ్మాయిలకి పెళ్ళి చేశాను, ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళి చేశాను, ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళి చేశాను అంటూ గృహస్థులు అలాగ ఈ క్రియాకలాపం కింద నలిగిపోతూ ఉండేవారు. ఇప్పుడు అలాగే ఉంటారు గృహస్థులు, ఏదో ఇది చేశాను అది చేశాను. చేయడం కాదు ఇక్కడ తెలియడం. నువ్వు చేసినవి చాలా చేసావు, నీకేమైనా తెలిసిందా? నాకు తెలియడం మాట ఏమిటో, ఆ బ్రహ్మ ఉంది కదా దానికి ఏమైనా తెలిసిందా? నాకు తర్వాత తెలుస్తుంది, ముందు బ్రహ్మకి ఏమైనా తెలిసిందా? తెలిసిందే. తద్ బ్రహ్మ అవేత్, అది తెలుసుకున్నాను. అవేత్ అంటే విదు ధాతువుకి లంగ్, విదు ధాతువుకి విదు త్ గుణం వస్తుంది, అడాగమం వచ్చి అవేత్ అవుతుంది. అవేద్ తు ఓ తాపు అవుతుంది, ఓ తాపు అవుతుందండి. హల్యాభ్యో దీర్ఘ ఏదో ఒక తాపు అవుతుంది, ఏదో సూత్రం చేత ఓ తాపు అవుతుంది. ఎన్నో సంయోగాంతస్య లోప, ఒక తకారం పోతుంది, ఓ తా మిగులుతుంది. తాయో దాయో రెండు ఒకటే. అవేత్ అంటే తెలుసుకున్నాను. ఇంతకీ ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమిటి? తెలుసుకుంది ఆత్మానం అవే, తనను తాను తెలుసుకున్నాను. ఏమని తెలుసుకుంది తనను తాను? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నది. తెలుసుకున్నది బ్రహ్మ దేనిని? తనను. ఏమని? నేను పూర్ణతత్వమును అని తెలుసుకున్నాను. అది కాబట్టి ఇక్కడ తెలుసుకున్నది తెలియబడేది ఒకటే అవుతుంది. మీకు నేను కథ చెప్పాను చాలాసార్లు. ఒక రాజుగారి కొడుకు ఉయ్యాలలో ఆడుకునే రోజుల్లో బందిపోటు దొంగలు వాడిని ఎత్తుకుపోతారు. ఏమండి, వాడు పట్టుబడతాడు. మంత్రి గారు వాడిని గుర్తుపట్టి వాడికి బోధ చేస్తారు, నాన్న నువ్వు బందిపోటు దొంగ కుమారుడు కాదు, నువ్వు సాక్షాత్తు మహారాజు గారి కుమారుడవు అని బోధిస్తారు. ఇప్పుడు వాక్య ప్రయోగం చేయొచ్చు. ఏమని చేయొచ్చు? రాజకుమారుడు తెలుసుకున్నాను, తనను తెలుసుకున్నాను.
తనను రాజకుమారుడనని తెలుసుకున్నాను అని చెప్పచ్చా? దీంట్లో ఈ దోషం ఆ దోషం ఆ దోషం ఆ దోషం ఇన్ని దోషాలు ఉంటాయా? ఏమి లేవుగా. అనవస్థా దోషం, అనిత్యత్వ దోషం, ఇలాంటి దోషాలు ఏం లేవుగా. ఇక్కడ పరిస్థితి అంతే. సరిపడిందా ఇప్పుడు? కాబట్టి వాక్య ఇందాక ఏమన్నావు? బ్రహ్మ తెలుసుకున్నాను, బ్రహ్మను తెలుసుకున్నాను, ఆత్మగా తెలుసుకున్నాను. తెలుసుకుని ఏమైంది? బ్రహ్మ అయ్యను. సర్వాత్మ అంటే బ్రహ్మయే, బ్రహ్మకే సర్వాత్మ కూడా. కాబట్టి తెలుసుకున్నది బ్రహ్మ, తెలియబడినది బ్రహ్మ, ఫలము తెలివి తెలుసుకోవడానికి ఫలము సర్వాత్మభావము కూడా బ్రహ్మత్వమే, అది కూడా బ్రహ్మయే. రాజకుమారుడు తనను తాను రాజకుమారుడుగా తెలుసుకుని రాజకుమారుడు ఆయను. అర్థ విశేషోపపత్తే అన్నారు చూసారా. ఈ ద్వైతులు లేవనెత్తే దూషణములపై ఈ దోషాలు ఏమీ లేవు, మీరు ఓపిక పట్టండి, దానికి ఒక ప్రత్యేకమైన అర్థము కలదు అని అన్నారే, అగో అది అలా ఉంటుంది. ఇప్పుడు సరిపడిందండి, ఇప్పుడు జటిలమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యాయి. కాబట్టి నేను బ్రహ్మను అగుచున్నాను. బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం. పరిచ్ఛేదరహితమైన తత్వమును నేను అగుచున్నాను అని ఆ బ్రహ్మ తెలుసుకున్నది. తెలుసుకుని తాను పూర్ణమైపోయినది. తస్మాత్ తత్ బ్రహ్మ సర్వమభవత్. పూర్ణమగుట అనగా సర్వము అగుట, ఆ విధముగా అయినది అని వాక్యం. దీనికి అవతారిక యది కిమపి విజ్ఞాయ ఏవా తద్ బ్రహ్మ సర్వమభవత్. ఏమంటే ఆ బ్రహ్మ ఏమీ తెలియకుండా సర్వమైందా లేక తెలుసు? ఇప్పుడు బాగుంది, తెలుసుకుని సర్వమైనదా అంటే తెలియకుండా ఏమవుతుందిలేండి. తెలియకుండా అనే పక్షాన్ని పక్కన పెట్టండి, ఏదో తెలుసుకునియే సర్వమైనది. సరే మంచిది, అలాంటి పక్షంలో పృచ్ఛామః. మేము మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాం, ఏమిటది? కిము తద్బ్రహ్మ అవేత్. ఆ బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మ అయిందంటున్నారు కదా, ఏమిటి తెలుసుకుంది ఆ బ్రహ్మ? కిము దేనిని తెలుసుకుంది? యస్మాత్ తత్సర్వమభవదితి. దేనినో ఒకదానిని తెలుసుకుని సర్వము అయినది అని మీరు చెప్తున్నారు కదా, దేనిని తెలుసుకున్నది అని మేము ప్రశ్నిస్తున్నాము. ఏవంచోదితే ఈ విధముగా ప్రశ్నించగా సర్వదోషానాగంధితం ప్రతివచనమాహ ప్రత్యుత్తరమును చెప్పుచున్నారు ఎవళ్ళు? శృతి. శృతి ప్రతివచనం మాహ. ఎటువంటి ప్రతివచనమో తెలుసునా? మీరు చెప్పిన దోషములు కానీ లేక ఇంకా ఏవైనా దోషములు కానీ ఎటువంటి దోషములు ఇసుమంతైనను లేని ప్రతివచనమును చెప్పుచున్నది. గంధము అంటే లేశము అని అర్థం. అనాగంధితం అంటే లేశమైన దోషములు, ఏ దోషములు కూడా లేని ప్రతివచనమును శృతి చెప్తోంది. ఏమని చెప్తోంది? బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అని మొదలుపెట్టి చెప్పింది. ఇది మహావాక్యం, యజుర్వేదం నుంచి వచ్చిన మహావాక్యం. ఏమని? అహం బ్రహ్మాస్మి అని. అది అలా తెలుసుకుంది కదా. ఇతి మహావాక్యంలో ఉండదు. ఇతి అవేత్ అని తెలుసుకోనేను, ఇతి అవేత్. కాబట్టి ఆ ఇతిని తీసేయండి, అని తెలుసుకునేను అని ఆ వాక్యం కంప్లీట్ చేయడం కోసం పెట్టిన మాట. కాబట్టి ఇతికి తెలుసుకున్నది ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేను పూర్ణుడను అగుచున్నాను అని తెలుసుకునేను. చూడండి, మీరు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మానసికమైన క్లేశమును పొందినప్పుడు, మరి కాయక్లేశం మాట ఏమిటంటే కాయక్లేశం కూడా మానసిక క్లేశాంతర్గతంగానే ఉంటుంది. మీరు మానసిక క్లేశానికి పరిష్కారం చూసుకుంటే కాయక్లేశ పరిష్కారం దానంతటదే అయిపోతుంది. ఇంకా కాదండి, నొప్పి ఉంది, నొప్పికి లక్ష మందులు ఉన్నాయి, మీకు నొప్పికి చింత లేదు. కాదండి చచ్చిపోతానేమో అని భయం, అది మానసిక క్లేశం, అది కాయక్లేశం కాదు. చచ్చిపోతానని భయపడేది ఎవరు? దేహమా మీరా? దేహం భయపడటం లేదు కదా, దేహోన జానాతి. అది కాయక్లేశం కాదు, అది మానసిక క్లేశము. కాయక్లేశం ఒక్కటే, నొప్పి, తలనొప్పి, మోకాలు నొప్పి, వీటిని కాయక్లేశములు అంటారు.
ఆ కాయక్లేశములకు వేదాంతం ఉపయోగపడదు. మోకాల నొప్పిని వేదాంతం పోగొట్టదు. కానీ మోకాల నొప్పి వల్ల కలిగే బెంగను, ఒక రకమైన అసంతృప్తిని, మన జీవితం ఇలా తేలిందిరా ఆఖరికి ఈ మోకాళ్ళ నొప్పులతో కూర్చుని పడున్నామనేటువంటి ఒక దుఃఖాన్ని వేదాంతం పోగొడుతుంది. కాబట్టి మీకు జీవితంలో ఎప్పుడు మానసిక క్లేశము అనుభవానికి వచ్చినా, అలా వస్తూ ఉంటుంది, రోజుకి ఒకటి రెండు సార్లు వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, ఎప్పుడు వచ్చినా కళ్ళు మూసుకుని అహం బ్రహ్మాస్మి అనే వచనాన్ని భావన చేస్తే మీకు మానసిక క్లేశము తొలగిపోవును. ఓంకార స్వామి, ఓంకారని ఓ మహాత్ములు ఉండేవారు. ఆయన ఏమనేవారంటే, నువ్వు సత్యాన్ని పట్టుకో అనేవారు ఆయన. నువ్వు అసత్యాన్ని పట్టుకోవద్దు. నువ్వు ప్రారంభం ప్రారంభమే అసత్యాన్ని పట్టుకుంటే నీ బతుకంతా అసత్యంగానే మిగిలిపోతుంది. నువ్వు సత్యాన్ని పట్టుకో. నువ్వు దేవుడు అంటున్నావు. ఈ దేవుడు ఎలాంటి దేవుణ్ణి నువ్వు పట్టుకోవాలో తెలుసునా? సత్యము అనే కేటగిరీలో పడి ఇట్లా పట్టుకోవాలి. ఆ ధ్యానము అనే పుస్తకంలో ఇదంతా ఉంది. నాదో బుల్లి పుస్తకం ఒకటి ఉంది ధ్యానము అని. సో ఆ దాంట్లో ఆయన అంటారు, నువ్వు దేవుడు అన్నప్పుడల్లా సత్యము అనేటువంటి నిర్వచనంలో అది ఫిట్ అవ్వాలి. దేవుడు సత్యము అంటే ఎప్పుడు సత్యమవుతాడు? ఆత్మరూపంగా భావన చేసినప్పుడు మాత్రమే సత్యము అవుతుంది. నువ్వు ప్రారంభంలోనే భేదబుద్ధితోటి భావన చేసినట్లయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా నువ్వు వేసిన మొదటి అడుగులోనే భేదము అనేటువంటి అసత్యాన్ని చొప్పించినట్లయితే నీ బతుకంతా భేదంలోనే మిగిలిపోతావు. కాబట్టి నువ్వు ఆరంభంలోనే సత్యం పెట్టుకో, అహం బ్రహ్మాస్మి అని ఆయన అలా చెప్పేవారు. చూడండి ఆ బోధ ఎలా ఉందో. ఎంతటి ఆత్మవిశ్వాసం లేకపోతే అలా బోధించగలుగుతారండి మహాత్ములు. కాబట్టి ఆ విధంగా మీరు అహం బ్రహ్మాస్మి అని అనుకోండి. ఒకసారి అనుకుని చూడండి, అనుకుని చూడండి. అహం బ్రహ్మాస్మి అని అనుకోండి. అనుకుంటే మీకు తేడా కనపడుతుందో కనపడదో నాకు చెప్పండి. తేడా కనపడుతుంది. ఎందుకంటే మీరు లేనిది కల్పించుకుని తద్వారా ఏదో లాభాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. ఉన్న సత్యాన్ని దౌరాయించి దాన్ని ఒకటికి నాలుగు సార్లు అనుకుని తద్వారా ఊరట పొందటానికి మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము సఫలమై తీరును. అలా కాకుండా ఎవరి దగ్గరికో వెళ్ళి తాయెత్తు కట్టించుకుని భుజానికి కట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఇలా కట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు మీ ప్రయత్నము సఫలం అవ్వదు. అది తాయెత్తు దారి తాయెత్తు, మీ దుఃఖం అలాగే ఉంటుంది. అలా లాభం లేదు. ఒక ఆయన హనుమంతుడిని ఉంగరంలో పెట్టుకుని అస్తమానం కళ్ళగద్దుకుంటూ కూర్చుండేవాడు. అలాగ వర్కౌట్ కాదు. అది ఒక హ్యాబిట్ కింద తయారవుతుంది తప్ప, మంచి హ్యాబిటే అవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. హనుమద్ భక్తి ఉండడం మంచిదే. కానీ ద్వైత బుద్ధితోటి మీరు ఎంతకాలమని అలా చేస్తారు? కాబట్టి ఎప్పటికైనా అద్వైతాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ద్వైతము అసత్యము, అద్వైతమే సత్యము. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని మీరు అనుకుని చూడండి. అసలు అనుకుని చూడండి, అహం బ్రహ్మాస్మి. వాళ్ళు ఎవరో నన్ను తిట్టినారు, అప్పుడు వెంటనే మనస్సుకి కష్టం అనిపిస్తుంది. మీ దగ్గర సర్వీస్ తీసుకుని మిమ్మల్ని తిట్టారనుకోండి, అప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది కదా. సర్వీస్ తీసుకునేప్పుడు ఏమో నవ్వేసి పొగిడేసి తీసేసుకుని తర్వాత అది పరగడుపును పడిపోయి పరుషంగా ప్రవర్తించారనుకోండి, మీకు కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? కళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడితే ఆ కష్టం మరింత పెరుగుతుంది. మీరు చక్కగా వాళ్ళని ఆశీర్వచనం చేసి పంపించేసి వాళ్ళకి ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంలో కూర్చుని వీళ్ళు ఇంత మాట అంటారా, నా మనస్సుకి కష్టంగా ఉంది అని అనిపించినప్పుడు ఒక్కసారి అది పక్కన పెట్టి అహం బ్రహ్మాస్మి అని మీరు అనుకుని చూడండి ఏమవుతుందో. యు విల్ ఫైండ్ ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెయిటింగ్. మీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ, ఆ సర్వాత్మభావము, అది వెయిటింగ్లో ఉంది. అది అలాగా దాన్ని మీరు ముట్టుకోకపోతే అలా పడుంది. అది దాన్ని కనుక మీరు పైకి తీసుకొస్తే అది ఎప్పుడైనా పైకి రావడానికి సిద్ధంగా ఉన్నది. అలా తెలుసుకుని సర్వము అయినది. ఇప్పుడు దీంట్లో వృత్తికారులను ఒక ఆయన ఉండేవారు. శంకరుని పూర్వమునందు ఆయన భాష్యాన్ని వ్రాసినారు. భాష్యం కాదు, వృత్తి.
వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అని అర్థం. వృత్తి అనే మాటకు అర్థం అది. సో ఈ ఈ మంత్రాలన్నిటికీ ఇవి ఎప్పటి నుంచో ఉన్న ఉపనిషత్తులు అంటే అనాది కాలం నుంచి వస్తున్నాయి. దీనికి భర్తృప్రపంచ ఆయన పేరు. ఒక గొప్పవాడు ఆయన. ఆయన గ్రంథాలు ఇప్పుడు మనకి లభించవు. ఊరికే శంకరులు ఆయన ఇలా చెప్పారని అనే మాటని బట్టి మనం ఓహో అలా చెప్పుంటారా ఆయన అనుకోవడం. భర్తృప్రపంచుడు, ఈ భర్తృప్రపంచుడు కాకుండా బోధాయనుడు అని ఇంకొక ఆయన ఉండేవాడు. ఆపస్తంభుడు, బోధాయనుడు పేర్లు విన్నారు. ఈ బోధాయనుడు కూడా భర్తృప్రపంచాచార్య స్టైల్లో ఆయన ఏదో కొన్ని గ్రంథాలు ఆయన రాశాడు. వీళ్ళు వీళ్ళు పెట్టిన సిద్ధాంతం ఏమిటంటే ద్వైతాద్వైత సిద్ధాంతం, సగం ద్వైతం సగం అద్వైతం అలాంటి సిద్ధాంతం. 50-50 అని ఎరుగుదరే ఈ బిస్కెట్లు ఏవో వస్తున్నాయి 50-50 అంటారు. సో అంటే తీయగా ఉన్నట్ట కారంగా ఉన్నట్ట అంటే 50-50 ఇటు అటుగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు అంతా తీయగానే ఉందంటే రెండు తినేప్పటికి మొహం మొత్తుతుంది, అంతా కారమే అంటే రెండు తినేప్పటికి కంఠం మండుతుంది. 50-50 అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈ అద్వైతులకు ఏం పొయ్యే కాలం, వీళ్ళు కూడా 50-50 పెట్టుకోవచ్చు కదా అని అని వాళ్ళ యొక్క పెద్ద వాదం. నీకు నీ సమస్య ఏమిటి, నీ అద్వైతాన్ని మేమేం కాదనలేదు కదా. అద్వైతము ఉంటుంది, ద్వైతము ఉంటుంది, 50-50 ఇది వాళ్ళ సిద్ధాంతం. ఎవళ్ళది వాళ్ళు పాపం సిన్సియర్ పీపుల్. ఎవళ్ళది భర్తృప్రపంచుడును బోధాయనుడు. వాళ్ళ వాళ్ళు అలా ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి కర్మకాండ ఉపాసన ఉన్నాయి కదా, ద్వైతం లేనిది వాటిని ఎలా నిర్వహించడం. ఇప్పుడు అగ్నిదేవతకి హోమాన్ని చేసి ఆహుతి సమర్పించాలి, కర్త చేయాలి ఆ పని. నువ్వు అద్వైతం చేసి కూర్చోబెడితే ఈ హోమానికి గతి ఏమున్నది, ఈ ఉపాసనలు ఉన్నాయి లోకంలోనూ. అప్పుడేవో వైదిక ఉపాసనలు ఉండేవి, గాయత్రి అదే సూర్యోపాసన ఇత్యాది, సవితృదేవత ఉపాసన ఇత్యాది. ఈ ఉపాసనలను ఈ కర్మకాండను మనం నిలబెట్టాలా అక్కర్లేదా, వాటిని మనం నిలబెట్టాలి. అద్వైతాన్నేమో శృతి చెప్తోంది, దాన్ని కాదనడానికి వాళ్ళకి పాపం సిన్సియర్ పీపుల్. ఎలా కాదంటారు, అహం బ్రహ్మాస్మి అని చెప్తుంటే అది ముఖం మీద కొట్టినట్టు చెప్తుంటే ఎలా కాదంటారు. తరువాతి కాలంలో ఆచార్యులు కాదని తోసేశారు, అకార ప్రశ్లేషణలు పెట్టుకుంటూ పోయారు. నేను ఏదో మాండుక్యం మీద ఏదో వ్యాఖ్యానం చూస్తున్నా, సచ్చిదానందేంద్ర సరస్వతిది వ్యాఖ్యానం ఏదో ఉంటాయి, దాంట్లో ఆయన రాస్తారు ఈ మాండుక్య కారికలో ఆ పెట్టాడు తోట. కారికలో ఆ పెట్టడానికి వీడికి లెక్కే ఉంది, వీడు ఆ మంత్రంలోనే తత్వమసి మంత్రంలోనే ఆ పెట్టిన మునగాడు, కారికలో ఆ పెట్టడానికి లెక్క చేస్తాడా అని రాస్తాడు ఆయన సచ్చిదానందేంద్ర. వీళ్ళకి ఎక్కడ వీలు పడితే అక్కడ ఆ పెట్టేయటం, ఆ పెడితే ఏమవుతుంది మీరు చెప్పిన దానికి ముందు ఆ పెట్టేయటం అంటే నో పెట్టేయటం. యు హ్యావ్ టు పే ది ట్యాక్స్ ఇన్ గుడ్ టైమ్ అని ఉందనుకోండి, దాని మధ్యలో నో పెట్టడం. యూ నీడ్ నాట్ హ్యావ్ టు పే అని ఆ నీడ్ నాట్ పెట్టేయటం. పెట్టేస్తే ఏమైంది, మొత్తం అంతా రివర్స్ అయి కూర్చుంది. అలాగే చేయటం. పాపం ఈ భర్తృప్రపంచుడు బోధాయనుడు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, సిన్సియర్ ఫెలోస్. వాళ్ళకి అద్వైతం చెప్తోంది శృతి అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మధ్య మార్గాన్ని అవలంబించారు, 50-50 మార్గాన్ని అవలంబించారు. అది మీరు స్థూలంగా చూసినట్లయితే బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే కర్మకాండలో ద్వైతం, జ్ఞానకాండలో అద్వైతం, పొద్దున్న పూజాది చేసేప్పుడు ద్వైతం, బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి ముందు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కాఫీ తాగి అప్పుడు ఓ అరగంట సేపు అద్వైతం, మళ్ళీ సాయంకాలం పూజా టైంకి ద్వైతం, మధ్యాహ్నం టీ తాగిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అద్వైతం, మడి కట్టుకున్నప్పుడు ద్వైతం, మడి లేనప్పుడు అద్వైతం. ఎంత బాగుందో చూడండి. అది మన వాళ్ళు చాలామంది అలాగే నడిపిస్తూ ఉంటారు, పొద్దున్న మడిలో ఉంటారు, మడిగా ఉన్నప్పుడు ద్వైతమే, ఏయ్ ఒకే దప్పుకో ఎలా ఉన్నాడో బనీని వేసుకొచ్చాడు పోతులకి అని అంతా ద్వైతమే. భోజనం చేసేసి ఒక్క పిసర్ని విశ్రాంతి తీసుకుని ఒకప్పుడు టీ తాగి అప్పుడు అద్వైతం. బ్రహ్మసూత్రాలు, వాచస్పతి మిశ్రుడు, భామతి, మొత్తం అద్వైతాన్ని కొట్టి తవ్వి పోసేయటం. ఏం తక్కువ విద్వాంసులు కాదు, మళ్ళా పెద్ద పెద్ద విద్వాంసులు. ఈ విధంగా వీళ్ళు ఈ ద్వైతాద్వైతములను రెండింటినీ కూడా చిక్కబట్టి
చాలా క్లెవర్గా అతి తెలివితేటలతో వ్యవహారం చేసుకుంటూ వచ్చారు. దీనికి మూల పురుషుడు భర్తృప్రపంచుడు బోధాయనుడు. నాకు వాళ్ళంటే ఇష్టం, ఎందుకంటే వాళ్ళు సిన్సియర్ పీపుల్. ఈ తరువాతి కాలంలో వచ్చినటువంటి కల్తీ ద్వైతులు ఉన్నారు చూసారా, వీళ్ళలాంటి వాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు సిన్సియర్ ఫెలోస్. ద్వైతాద్వైత అని మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఇప్పుడు ద్వైతాద్వైత రూపంగా ఈ మంత్రాన్ని వృత్తికారులు వ్యాఖ్యానం చేస్తారు. ముందు ఆ వ్యాఖ్యానం అంతా చూసాక అప్పుడు దాన్ని శంకర భగవత్పాదులు ఖండిస్తారు. కాబట్టి మీకు చాలా చాలా ఓపిక ఉండాలి ఈ మొత్తం వ్యవహారం అంతా ముందుకు సాగదీయడానికి. బ్రహ్మ అపరం సర్వభావస్య సాధ్యత్వోపపత్తే. ఇప్పుడు బ్రహ్మ రెండు రకాలు, అపరబ్రహ్మ పరబ్రహ్మ. అపరబ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ, అంటే భేదంతో కూడిన బ్రహ్మ. సగుణ బ్రహ్మలో భేదాలు ఉంటాయి, జగత్తు జీవులు అనే భేదమంతా ఉంటుంది. ఈ జగత్తును జీవులను ఆ బ్రహ్మయే సృష్టించింది, భేదపూర్వకంగా ఉంటుంది. ఈ అపరబ్రహ్మ దాని యందు సర్వాత్మభావము ఉండదు, అది పరబ్రహ్మను తెలుసుకుంటుంది. ఏ విధంగా తెలుసుకుంటుంది? ఆత్మరూపంగా తెలుసుకుంటుంది. తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందుతుంది. ఇప్పుడు సర్వాత్మభావాన్ని పొందింది అంటే లేనిదాన్ని పొందాలి, కానీ ఉన్నదాన్ని ఏం పొందుతుంది? కాబట్టి ఆ బ్రహ్మ యందు ముందు సర్వాత్మభావం ఉండి ఉండకూడదు, అప్పుడు తనను తాను తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందింది అని చెప్పవచ్చు. అంటే అది సర్వాత్మభావము లేని బ్రహ్మ అవ్వాలి ఆ తెలుసుకున్నది. సర్వాత్మభావము లేని బ్రహ్మ అంటే అపరబ్రహ్మ అవ్వాలి. కాబట్టి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అంటే అపరబ్రహ్మది, పరబ్రహ్మ కాదు. ఆ అపరబ్రహ్మ తెలుసుకుంది, తనను తాను తెలుసుకుంది, నేనే బ్రహ్మను అన్నప్పుడు అది పరబ్రహ్మ. నేనే బ్రహ్మను అని తెలుసుకుంది, తెలుసుకుని సర్వము అయినది. తెలుసుకున్నాక అయింది సర్వము. కాబట్టి తెలుసుకోవడానికి ముందు సర్వాత్మభావము లేనిది, సర్వాత్మభావము లేని అపరబ్రహ్మ అని మనం చెప్పాలి. అది బ్రహ్మ అనగానే అపరం బ్రహ్మ, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అన్నప్పుడు అపరం బ్రహ్మ. ఎందుకంటే పోని పరబ్రహ్మను అనుకోవచ్చు కదా, అంటే కదా అది సర్వభావాన్ని పొందింది కదా. సర్వభావస్య సాధ్యత్వోపపత్తే, అది అదే పరబ్రహ్మ అయితే ఇంకా సర్వభావము సిద్ధమై ఉంటుంది, సాధ్యము కాదు. సర్వభావాన్ని సాధ్యముగా చెప్తున్నారు కనుక ఆ బ్రహ్మ అపరబ్రహ్మ వాళ్ళు తప్ప పరబ్రహ్మ అవడానికి వీల్లేదు. తెలుస్తుందని ఆర్గ్యుమెంటు. నహి పరస్య బ్రహ్మణ సర్వభావాపత్తి విజ్ఞాన సాధ్యా. ఇగో పరబ్రహ్మకి సర్వభావాపత్తి కొత్తగా వచ్చేదేమీ కాదు, పరబ్రహ్మ యందు సర్వభావాపత్తి లేదు, అది తెలుసుకునే పొందింది అని చెప్పకూడదు. పరబ్రహ్మ అంటే సర్వభావము కలదియే అవుతుంది. కానీ ఇక్కడ శృతి ఏం చెప్తోంది? తెలుసుకుని సర్వభావమును పొందినది అని చెప్తోంది. కాబట్టి అది పరబ్రహ్మ అవడానికి వీల్లేదు, కాబట్టి అపరబ్రహ్మ అయి ఉంటుంది. సాధ్యాంచ సర్వభావాపత్తిమాహా తస్మాత్ తత్సర్వమభవదితి. కానీ శృతి ఏమని చెప్తోంది? సర్వభావాపత్తి సాధ్యము అని చెప్తోంది. సాధ్యము అంటే తెలుసుకుని సంపాదించదగ్గది అని చెప్తోంది. ఏమని? తస్మాత్ తత్సర్వమభవత్ అని కనపడుతుంది కదా వాక్యం. తస్మాత్ అంటే అట్లు తెలుసుకునుట వలన, తత్ ఆ బ్రహ్మ సర్వము ఆయను అని వాక్యం కనపడుతోంది కనుక అది సర్వభావాపత్తి విజ్ఞాన సాధ్యమైనది. కాబట్టి ఆ బ్రహ్మ అటు బిగిన్ విత్ ఉన్న బ్రహ్మ అది సర్వభావాపత్తి లేని బ్రహ్మ, కాబట్టి అపరబ్రహ్మ అవుతుంది. తస్మాత్ బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఇతి అపరం బ్రహ్మ ఇహ భవితుమర్హతి. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అనే వాక్యంలోని బ్రహ్మ అపరబ్రహ్మ అవ్వాలి. ఇది ఎలా ఉందో చెప్పమంటారు ఈ ఆర్గ్యుమెంటు? రాజకుమారుడు తెలుసుకుని రాజకుమారుడు అయ్యాడు, కాబట్టి తెలుసుకోవడానికి ముందు వాడు రాజకుమారుడు కాడు అన్నట్టుంది ఆర్గ్యుమెంట్. అలాగే లేదు మరి, తేలిపోయింది చూసారా? మొత్తానికి ఆయన వ్యాఖ్యానం అలా ఉంది, వృత్తికారుల యొక్క వ్యాఖ్యానం.
మనుష్యాధికారాద్వా తద్భావీ బ్రాహ్మణ స్యాత్. వా ఆయనే ఇంకో రకంగా చెప్పారు. ఆయనకి ఎందుకునో బహుశా అది నచ్చి ఉండకపోయి ఉంటుంది. ఏమిట్రా అక్కడే ఉన్న అక్కడ బ్రహ్మను రెండుసార్లు వచ్చింది. బ్రహ్మవా ఇదమగ్రాసీత అని ఒకసారి, అహం బ్రహ్మాస్మి అని ఇంకోసారి. అక్కడ అక్కడికక్కడే ఒకటేమో అపరబ్రహ్మ, ఇంకోటి పరబ్రహ్మ. దాంట్లోనే ఏమిటో ఆయనకే అసంతృప్తి కలిగిందో ఏమో. ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటంటే మనుష్య అని అర్థం చెప్పారు వారిని. బ్రహ్మశబ్దానికి మనుష్య అర్థం ఏమిటి అంటే, ఇది ఎలా ఉందంటే చెట్టు అనగానేమిటంటే కుక్క అని అర్థం చెప్పినట్టుంది. అంటే అలా కాదండి, అంత మరీ అధ్వాన్నం కాదు. మనుష్యుడు వీడు, వేదం చదువుకున్న మనుష్యుడు, బ్రాహ్మణుడు, వేదాన్ని అధ్యయనం చేసిన మనుష్యుడు. వేదం చదువుకున్నాడంటే ఉపనిషత్తులు కూడా చదువుకున్నట్టే లెక్క. కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విజ్ఞానమంతా కూడా వీడికి వచ్చేస్తుంది. ఎప్పటికోప్పటికి వస్తుంది, ఇప్పటికైతే ఇంకా రాలేదు, ఎప్పటికోప్పటికి వస్తుంది. వస్తే ఏమవుతాడు వాడు? బ్రహ్మ అవుతాడు. అహం బ్రహ్మాస్మి అని కదా మరి, బ్రహ్మ అవుతాడు. కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మ కాబోయే మనుష్యుడు అనే అర్థము అని అలా చెప్పారు. ఓకే, భావి తద్భావి ఆ బ్రహ్మ కాబోయే మనుష్య. మనుష్యాధికారము, బ్రహ్మజ్ఞానానికి అధికారం ఎవరికి ఉంది? మనుష్యులకు ఉన్నది. మనుష్యులకు అధిక మనుష్యాధికారాత్ అనే సూత్రం ఇది, అది బాదరాయణ సూత్రం. దేవతాధికరణానికి ముందు ఉంది ఆ సూత్రం, మనుష్యాధికారాత్ అనే సూత్రం. ఆ సూత్రాన్ని ఉటంకిస్తున్నారు ఆయన. కాబట్టి మనుష్యులకు అధికారం ఉంది కనుక, అయితే అందరు మనుష్యులకి ఉందా? అందరు మనుష్యులకి ఎందుకు ఉంటుంది? అందరికీ అక్కర్లేదు కూడా, మేము బ్రహ్మ కావాలని అనుకోవట్లేదు. వాడు పెళ్లి కొడుకు కావాలనుకుంటున్నాడు తప్ప బ్రహ్మ కావాలని వాడు ఏమనుకోవట్లేదు. కాబట్టి ఎవరో వేదం చదువుకున్న ఒక సత్పురుషులకు, ఆ జిజ్ఞాస గల వాళ్ళకి అధికారం ఉంటుంది. అటువంటి మనుష్యుడని అర్థము. మనుష్యుడిని పట్టుకుని బ్రహ్మ అంటావు ఏమిటయా అంటే, అవుతాడయా బ్రహ్మ? బ్రహ్మభావి బ్రహ్మ ఇత్యుచ్యతే, భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. అంటే ఏం చేశారు అక్కడికి? బ్రహ్మను బ్రహ్మయోగుట, బ్రహ్మను తెలియుట, సర్వాత్మభావము కాలాంతర్గతమైనది. మీరు గమనించారో లేదో, కాలం లోపల ఇక్కడ యజ్ఞం చేసి అక్కడ స్వర్గాన్ని పొందినట్టుగా, అప్పుడు ఇప్పుడు యజ్ఞము అప్పుడు స్వర్గము అన్నట్టుగా, ఇప్పుడు మనుష్యుడు ఆ బ్రహ్మను తెలుసుకుని తరువాతి కాలంలో వాడు బ్రహ్మ అవుతాడు అని వ్యాఖ్యానం చేశారు. ద్వైతాద్వైతాన్ని అలా చెప్పారు. ఇప్పుడు ద్వైతాద్వైతాన్ని, కాలంలో ద్వైతాద్వైతం, ఇప్పుడు ద్వైతము, భవిష్యత్తులో అద్వైతము, దేశంలో ద్వైతాద్వైతం, ఇక్కడ భూలోకంలో ద్వైతము, వైకుంఠంలో అద్వైతము. అలా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే ఇతిహి మనుష్యా ప్రకృతాః. ఇక్కడ కూడా కొంచెం వెనక్కి వెళ్తే, మనుష్యులు అనుకుంటున్నారు మేము సర్వం అయిపోతాము బ్రహ్మను తెలుసుకుని. కాబట్టి ఇక్కడ మనుష్యుల యొక్క ప్రసక్తి, అధికారం కూడా మనుష్యులదే. కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి మనుష్య అని అర్థం చెప్తాము. బ్రహ్మ కాబోయే మనుష్య అని చెప్తాం. పైగా బ్రహ్మ అవ్వాలన్నా, కర్మ చేసి స్వర్గం పొందాలన్నా, ఇదంతా మనుష్యుల కోసమే ఉన్నదే తప్ప దేవతల కోసం లేవుగా. యజ్ఞాలు యాగాలను అలాగే బ్రహ్మగారి కోసం, బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కాదు పరబ్రహ్మ, బ్రహ్మ కోసం ఉందా ఈ అహం బ్రహ్మాస్మి? మీకోసం నా కోసం ఉందా? బ్రహ్మ కోసం ఉందా? మన కోసం ఉన్నది, బ్రహ్మ కోసం అక్కర్లా. కాబట్టి మనుష్యుడే ఇక్కడ టాపిక్. తేషాంచ అభ్యుదయ నిశ్రేయస సాధనే విశేషత అధికార ఇతి ఉక్తం. ఏమండి అభ్యుదయము అంటే? ఇంద్రియ భోగములకు అభిముఖముగా ఉండుట అంటే స్వర్గాది లోకములను పొందుట. స్వర్గాది లోకాలే అక్కర్లే, అభ్యుదయము ఈ లోకంలో కూడా. ఇప్పుడు వైకుంఠ తిరుపతి అవిధి వెళ్ళి పూజలు అవి చేసుకొస్తారు, లేకపోతే మన మహాత్ములు ఎవరైనా వచ్చే ఎన్టీఆర్ స్టేడియంలో యజ్ఞం ఏదైనా మొదలు పెడితే మన వాళ్ళందరూ వెళ్ళి, దంపతులు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ యజ్ఞములో పాల్గొని వస్తారు కదా, ఆ టికెట్ కోసి. ఎందుకోసమని? అభ్యుదయం. అభ్యుదయం అంటే ఎప్పుడు స్వర్గాన, నీ స్వర్గం కూడా ఇంకా ఎక్కడ స్వర్గం? ఇప్పుడు ఈలో ఈ జన్మ ఉంది కదా ఇంకా, ఇప్పుడు ఇప్పుడు దీని ఇప్పుడు వద్దా అభ్యుదయం? స్వర్గమేనా ఎప్పుడూ?
కాబట్టి ఇహలోకంలో అభ్యుదయం కావాలి, స్వర్గంలో కూడా అభ్యుదయం కావాలి. తర్వాత నిశ్రేయసము మోక్షం కావాలని అడిగేవాడు కూడా మనుష్యుడే. కాబట్టి మనుష్యుల కోసమే ఉన్నాయి ఇవి, విశేషాధికారము వాళ్ళకే ఉంది. ఏమండి ఇక్కడ బ్రహ్మశబ్దానికి మీరు పరబ్రహ్మని చెప్పారనుకోండి, పరబ్రహ్మకి ఎందుకండి బ్రహ్మజ్ఞానము సర్వాత్మభావం? పరబ్రహ్మ కోసమా అది? ఆయనకు ఆల్రెడీ ఉందిగా, ఆయన కోసమా పర మన కోసమా? కాబట్టి పరబ్రహ్మను అర్థం చెప్పొద్దు, పోనీ అపరబ్రహ్మని చెప్పండి. అంటే బ్రహ్మదేవుడు ప్రజాపతి సృష్టికర్త ఆయన అని అర్థం చెప్పారనుకోండి, అపరబ్రహ్మని చెప్పారనుకోండి, అపరబ్రహ్మకే అక్కర్లేదు. ఈ కర్మలు, ఈ ఉపాసనలు, ఈ జ్ఞానము అపరబ్రహ్మకి, ఆయనకు మాత్రం ఎందుకు? ఆయన కూడా కృతార్థుడే, మనకే కావాలి, మనుష్యులకు కావాలి. కాబట్టి నా పరస్య బ్రహ్మణ నాపి అపరస్య ప్రజాపతే. ఏమంటే పరబ్రహ్మకి అధికారం ఉన్నదా ఆత్మజ్ఞానం ఉన్నదని మీమాంస చేశారు. మనుష్యులకు అధికార ప్రకరణంలో మనుష్యులకు అధికారం ఉన్నది. ఒకవైపు పశువులకు అధికారం ఉన్నదా? లేదు. చెట్లకు ఉన్నదా? లేదు. బ్రహ్మజ్ఞానము చెట్లకు అధికారం ఉన్నదా? లేదు. లేదని చెప్పారు, అధికారం లేదని చెప్పారు. అంచేతనే ఎప్పుడైనా ఎవరైనా పాఠం చెప్తుంటే ఈ వీధి కుక్కలు ఉంటాయి కదండి, మనం 5వ అంతస్తులో ఉన్నాం కాబట్టి రాలేదు, మనం 1వ అంతస్తులో ఉంటే అవి వస్తాయి, అవి వస్తే మనం ఏం కొట్టి తరిమేయం కదా, కొంచెం కరుణా దయా ఉంటాయి, అది కూడా వచ్చి కూర్చుంటుంది, కూర్చుంటే చాలాసార్లు అలా అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ మహాత్ములు ఏమంటారో తెలుసిన, మేము చెప్పేటువంటి బోధలకి కుక్కలు పశువులు కూడా వస్తున్నాయి అని అంటారు వాళ్ళు, అంత గొప్ప బోధ అని. తప్ప అలా అనకూడదు, ఎందుకంటే పశువులకు అధికారం లేదు, అది సెటిల్డ్. పోతే దేవతలకు అధికారం ఉన్నదా అని జైమిని శంకించుకున్నాడు. మధ్వాదిషు అసంభవాత్. మధు విద్య అని ఉంది, మధ్వాదిషు అంటే సవర్ణదీర్ఘసంధి కాదు, ఇణాదేశ సంధి. మధు విద్య అని ఉంది, మధు విద్యలో సూర్యదేవుణ్ణి మనం ఉపాసన చేస్తాము. ఈ సూర్య ఏషవై ఆదిత్య దేవ మధు అని మొదలుపెట్టి ఆయన తేనె వంటి వాడు అని ఉపాసన, మధు విద్య. ఇప్పుడు ఆ ఉపాసన సూర్యుడు చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే సూర్యుడు మధు విద్యని, విద్య అంటే ఉపాసన, ఆ ఉపాసన చేయాలంటే ఇంకో సూర్యుడు ఉంటే చేయొచ్చు, ఇంకో సూర్యుడు లేడు, ఉన్న సూర్యుడు ఈయనే. కాబట్టి ఈయన ఇలా కళ్ళు మూసుకుని ఇంకో సూర్యుడిని భావన చేయటం సంభవం కాదు కనుక అసంభవాత్, మధ్వాదిషు అసంభవాత్. మధు విద్యా ఇత్యాది సందర్భములలో దేవతలు ఆ ఉపాసనను చేయటము అసంభవము కనుక దేవతలకు అధికారము లేదు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మను ఆత్మరూపముగా తెలుసుకుని సర్వము ఆయను అనే పరిస్థితి, ఆ తెలుసుకుని సర్వము ఒకట, ఆ తెలుసుకునుట యందు అధికారము ఆ పరబ్రహ్మకు ఉన్నదా? లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే సర్వాత్మభావంలో ఉన్నాడు, ఆయన కొత్తగా తెలుసుకునే సర్వాత్మ కానక్కర్లేదు. కొనే అపరబ్రహ్మకు ఉన్నదా? ఆయనకి లేదు. ఎందుకంటే దేవతలకు ఎలా అయితే కర్మకాండ అయిన అధికారము లేదని అన్నామో, అలాగే ఈ జ్ఞానమునందు అపరబ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఆయన, ఆయన జ్ఞాని, ఆయన కూడా జ్ఞానియే, ఆయనకి లేదు. ఇంకెవళ్ళకు ఉంది? మరి మనుష్యులకు ఉన్నది. కాబట్టి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అన్న చోట బ్రహ్మ ఎటువంటి బ్రహ్మది? ఏ బ్రహ్మ అయితే తనని తాను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునేనో అటువంటి బ్రహ్మ. ఇప్పుడు చెప్పండి మీరు బ్రహ్మశబ్దానికి అర్థం ఏం చెప్తారు? మనుష్యుడని చెప్పక తప్పదు. తెలిసిందండి. అత ద్వైతక ద్వైతైకత్వా పరబ్రహ్మ విద్యయా కర్మసహితయా అపరబ్రహ్మభావం ఉపసంపన్న భోజ్యాదపావృత సర్వప్రాప్త్యా ఉచ్ఛిన్న కామకర్మబంధన పరబ్రహ్మభావీ బ్రహ్మవిద్యాహేతో బ్రహ్మ ఇతి అభిధీయతే. ఇక్కడ బ్రహ్మవా ఇదమగ్రాసీత్ అన్న చోట బ్రహ్మశబ్దానికి అర్థాన్ని గురించి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు అర్థం ఏమైనా సెటిల్ చేస్తామంటే,
పరబ్రహ్మభావి బ్రహ్మ ఇది అభిధీయతే. మనుష్యుడే భవిష్యత్తులో అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని పరబ్రహ్మ కాబోతున్న మనుష్యుడు అని అర్థం చెప్తాం మనం. అలా చెప్పాలి. ఎందుకంటే వీడు ఈ మనుష్యుడు ఏం చేశాడంటే, వాడు కర్మ చేశాడు, అశ్వమేధయాగం చేశాడు, అశ్వమేధయాగాన్ని ఉపాసనతో కలిపి చేశాడు, అశ్వమేధోపాసన ఉన్నది. ఇదంతా బృహదారణ్యక ప్రక్రియ. ఇదంతా కూడా బృహదారణ్యక, మీరు చూశారు హిరణ్యగర్భుడు అయినాడని, ఇదంతా చూశారు. కాబట్టి వాడు అశ్వమేధయాగాన్ని చేసిన మనుష్యుడు. మనుష్యుడు అపరబ్రహ్మభావాన్ని పొందాడు, అపరబ్రహ్మభావమును పొంది ఉన్నాడు ఇప్పటికే ఉపసంపన్న. ఏ విధంగా అపరబ్రహ్మభావాన్ని పొందాడు? సో అపరబ్రహ్మ విద్యను అంటే అపరబ్రహ్మోపాసనను చేశాడు, అంటే హిరణ్య గర్భోపాసనను చేసినాడు. ఎటువంటి హిరణ్య గర్భోపాసన ఎలా ఉంటుందంటే, దాంట్లో ద్వైతము ఉంటుంది, ఏకత్వము ఉంటుంది. ఆయన సకల దేవతాస్వరూపుడు అనే ఉద్దేశం చేత ఏకత్వం ఉంటుంది, మన చేత ఉపాసించబడుతున్నాడు అనే ఉద్దేశం చేత ద్వైతం ఉంటుంది. చూద్దాం. అంచేత ఈ భాష్యాలు చదవడం మానేశారు అందరూ. ఏదో నాలాంటి వాడు ఎవడో పట్టుకుని వెళ్ళాడుతున్నాడు, ఇక్కడ నేనును, అక్కడ స్వామి విదితాత్మానంద గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన అహ్మదాబాద్లో ఇవన్నీ ఆయన సాగతీస్తూ ఉంటారు. ఇవి ఎవళ్ళు చెప్పుకోవట్లేదు, ఇగో ఇలాగే ఉంటాయి. ఎలా ఉంది ఇది? జీళ్ళ పాకం ఉంటుంది చూడండి, జీడి పాకం అని ఎప్పుడైనా విన్నారా? అది ఇలాగ ఇంత ఇంత అనాయిస్తే ఇంత ముక్క ఇచ్చేవాడు, ఆ ముక్క పట్టుకుని ఆ పూట పూట అంతా దాన్ని సాగతీయచ్చు. అదేం అవ్వదు, తెలుసా మీకు, అది జీళ్ళ పాకం. ఇక ఇలాగే ఉంటుంది. సరే, ద్వైతైకత్వాపర అందులో ఈ భాష్యం కూడా మిగతా భాష్యాలాగా ఉంటుంది. మిగతా భాష్యాలు పదము వాక్యము అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇక్కడ ఎక్కడికక్కడ గడ్డు. అంచేత ఈ కాగితాలు పెట్టుకుని కాలక్షేపం చేయటం. ద్వైతైకత్వా పరబ్రహ్మ విద్యయా కర్మసహితయా. విద్య అంటే ఉపాసన, ఎందుకంటే కర్మతో కలిసి ఉన్నది కదా. కర్మతో కలిసిందంటే ఇంకా ఆత్మజ్ఞానం కాదు ఉపాసన, ఎందుకంటే సముచ్చయం పనికిరాదు. కనుక కర్మతో కూడిన, కర్మ అంటే అశ్వమేధయాగం, అశ్వమేధ కర్మతో కూడిన ఉపాసన. ఎవరి యొక్క ఉపాసన? హిరణ్య గర్భోపాసన, అపరబ్రహ్మ విద్య. కర్మలను అనుష్ఠిస్తూ సకల జగత్తుతో తనకు ఏకత్వమును ఉపాసించి అట్టి అపరబ్రహ్మోపాసనచే అపరబ్రహ్మభావమును పొందియున్న యజమానుడే ఇచట బ్రహ్మశబ్దముచే బోధించబడును అని తెలుగులో రాసి ఉన్నది. అప్పుడు ఇదంతా కూడా సెటిల్ చేసి పరిష్కారం చేసి రాసి పెట్టుకున్నాం. భోజ్యాదపావృత, ఆయన భోగముల నుండి నివృత్తుడై సర్వరూపుడగుటచే ఆయనకు కామనలు మరియు వాటికే ప్రేరితములైన కర్మలు అనే బంధము నుండి విముక్తుడయ్యాను. దీన్ని క్రమముక్తి అంటారు. ఇంట్లో అనేకములైన అంశములు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు జీవన్ముక్తిని వీళ్ళు అంగీకరించరు. జీవన్ముక్తి అంటే ఇక్కడ బతికి ఉండగా వీడు బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మభావాన్ని పొందడం, దాన్ని జీవన్ముక్తి అంటారు. వీళ్ళు ఒప్పుకోరు. ఈ ద్వైతాద్వైతులు క్రమముక్తినే అంగీకరిస్తారు. క్రమముక్తి అంటే ఎలా ఉంటుంది? మనుష్యుడిగా ఉంటాడు వీడు, ఇక్కడ మనుష్యుడిగా ఉండి కర్మలను నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు, కామ్యకర్మలు చేయడు. భోజ్యాదపావృత, కామ్యకర్మలు చేస్తే ఇంక బ్రహ్మ లేదు, ఏమీ లేదు, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం. వీడు ఈ భోగముల నుండి పక్కకి తప్పుకుంటాడు, మంచి వైరాగ్యము కలవాడు, నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. చేసుకుంటూ ఆ అహంగ్రహోపాసన చేస్తాడు. అంటే ఈ సర్వము నేనే, లేకపోతే ఈ సర్వమును తన యందు కలిగి ఉన్న హిరణ్య గర్భుడను నేనే అని ఉపాసన చేస్తాడు. అది పురుష సూక్తము ఇత్యాది స్థలాల్లో ఈ అపరబ్రహ్మోపాసన గలదు, ఆ ఉపాసన చేస్తాడు. అశ్వమేధ ఉపాసన ఉంది కదా, అక్కడ కూడా ఇలాంటి ఉపాసనే వస్తుంది. ఇలాంటి ఉపాసన చేసుకుని వీడు హిరణ్య గర్భుడు అవుతాడు. ఇంకా సర్వాత్మభావన రాలేదు, హిరణ్య గర్భరూపంగా ఉన్నాడు. అటువంటి హిరణ్య గర్భరూపంగా ఉండి క్రమముక్తిలో వీడు బ్రహ్మ అవుతాడు.
అక్కడ హిరణ్య గర్భుడుగా ఉండి తన యొక్క బ్రహ్మత్వాన్ని తెలుసుకుని వీడు బ్రహ్మవుతాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటంటే బ్రహ్మభావి మనుష్య అని అర్థం. భావి అంటే భవిష్యత్తులో కాబోయేవాడు, అటువంటి మనుష్యుడు అనే అర్థం తప్ప బ్రహ్మశబ్దానికి బ్రహ్మ అని అర్థం చెప్పడానికి వీర్లేదు. ఓకే, అది వృత్తికారుల వ్యాఖ్యానం ఇదంతా కూడా. ఇప్పుడు చూడండి, ద్వైతైకత్వ అపరబ్రహ్మ విద్యయా. విద్య అంటే ఉపాసన. ఏను ఉపాసన? అపరబ్రహ్మోపాసన. ఎటువంటి అపరబ్రహ్మోపాసన? సకల జగత్తు ద్వైతం, దానినంతను తనయందు కలిగి ఉండుట అనే ఏకత్వముతో కూడిన అపరబ్రహ్మ. ద్వైతము ఉంది, ఏకత్వము ఉంది, ద్వైతాద్వైతం అయింది కదా మరి. అటువంటి ఉపాసన, ఆ ఉపాసనతో కర్మల్ని చేసుకుంటూ ఉపాసన చేయాలి. సో అటువంటి ఉపాసన చేసుకుని వీడు ఏ దేవతని ఉపాసన చేస్తే ఆ దేవత అయిపోతాడు. అది ఆ ఉపాసన యొక్క లక్షణం. ఇక్కడే మీరు రుద్రో భూత్వా రుద్రం యజేత అని ఉంది. మీరు మహన్యాసం చేసి, మహన్యాసమో లఘున్యాసమో, మహన్యాసం మరీ పొడుగ్గా ఉందని దాన్ని కొంచెం ప్రూన్ కొంచెం తగ్గించుకుని లఘున్యాసం చేశారు. వీళ్ళు వెరీ క్లెవర్ ఫెలోస్. మొత్తం మహన్యాసం అంతా చేస్తూ కూర్చుంటే రోజంతా తిండి తిప్పలు లేకుండా పడి ఉండాలి. లఘున్యాసం అంటే మనం బ్రేక్ఫాస్ట్ టైంకి పూర్తి చేసుకుని బయటపడవచ్చు. అలా చాలా క్లవర్గా ఉంటారు. ఎలా ఉంటుందంటే పాఠము, కిచెను, డైనింగ్ హాలు ఒకే బిల్డింగ్లో ఉంటాయి. అటు డైనింగ్ హాల్ నుంచి పాఠానికి రావడమేనా, లేకపోతే పాఠం నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళారా, అలా ఉంటుంది. మీరు చూశారు కదా ఋషికేశ్లో స్కీమ్ అలా ఉంటుంది. అలా పాఠం అవుతూనే డైనింగ్ హాల్, అంతకుముందు డైనింగ్ హాల్ నుంచి పాఠానికి వస్తాం. డైనింగ్ హాల్కి కాఫీ కొట్టియో ఉంటుంది. అక్కడ బిస్కుట్లు మీరు పట్టుకెళ్తే ఓ ప్యాకెట్, అరడదని ప్యాకెట్లు పెట్టిలో పెట్టుకుంటే ఏముంది, ఓ ప్యాకెట్ పట్టుకెళ్ళి సగం ఆ కాఫీతో పాటుగా పుచ్చుకోవచ్చు. పుచ్చుకుని అటు నుంచి అటు అలాగా క్లాసుకు వచ్చేసి, క్లాస్ అయిన వెంటనే మళ్ళీ డైనింగ్ హాల్కి వెళ్ళిపోవచ్చు. ఆ డైనింగ్ హాల్లో గంట కొట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడు కూడా క్లాస్ అవగానే కొట్టేస్తాడు. క్లాస్ అయ్యి ఆ స్వామి కనపడిన వెంటనే టింగ్ 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 కొట్టేస్తాడు, రండిరా బాబు మీరందరూ వచ్చి పలహారాలు చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ అస్తు. సో మొత్తానికి వీళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు, ఇక్కడే మోక్షం అని ఒప్పుకోరు. ఇక్కడ కర్మల్ని ఉపాసనని చేసుకుని క్రమముక్తి అక్కడికి పోతాడు. అక్కడ హిరణ్య గర్భలోకాన్ని పొందుతాడు, హిరణ్య గర్భ రూపంలో ఉంటాడు, ఉండి బ్రహ్మజ్ఞానాన్ని పొంది అప్పుడు సర్వాత్మభావము పూర్ణ బ్రహ్మ అవుతాడు. ఇదంతా వీడు అవుతాడు. కాబట్టి వీడికే బ్రహ్మని పేరు. వీడు బ్రహ్మ కాబోతున్నాడు కదా అది అని క్రమముక్తి చెప్తున్నారు. భోజ్యాదపావృత క్రమముక్తిని భర్తృప్రపంచాచార్యులు క్రమముక్తినే చెప్పారు, జీవన్ముక్తిని చెప్పలేదు ఆయన. దాన్నే తరువాతి కాలంలో రామానుజాచార్యులు మొదలైన ఆచార్యులు కూడా ఆ క్రమముక్తినే చెప్పుకున్నారు. వాళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు, క్రమముక్తిని చెప్తారు. వాళ్ళు చెప్పి క్రమముక్తి మీరు వింటే ఆశ్చర్యపోతారు. వీడు విమానంలో వైకుంఠానికి వెళ్తాడు, ఆ విమానం ఆ వైకుంఠానికి అగర్త ఉంటుంది, కందకం ఉంటుంది. యువతలు దిగుతుంది ఆ విమానం, ఆ కందకం నుంచి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అక్కడ వైకుంఠం గోడలు కనపడుతూ ఉంటాయి. ఆ గోడలకి వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి. ఆ గోడలకి వజ్రాలు వైడూర్యాలు ఉంటే మన ఊళ్ళో ఏం పడుతుంది, అడిగి వాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు గోడలకి వజ్రాలు వైడూర్యాలు ఉంటే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అవి చూసి ఆనందపడతారా? ఏది గోడలకి వజ్రాలు పెట్టారని చూసి ఆనందపడతారా? పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టాలట్టుగా లేదు, కానీ వాళ్ళు అలా చెప్తారు. అవి చూసి వీడు ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మో మనం వెళ్ళబోయే వైకుంఠంలో గోడలకి కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఆ కాంపౌండ్ వాల్కి కాంపౌండ్ వాల్ లేకపోతే తలుపులు ఎందుకు? అయ్యో పెద్ద పెద్ద సింహద్వారాలు అవి ఎప్పుడు ఉంటాయి, కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, కాంపౌండ్ వాళ్ళకి బంగారపు తాపడాలు వేసి వజ్రాలు కూడా పెడతారు. పిచ్చి కుదిరింది, తలకి లోకల్ చుట్టంటే ఇలాగే ఉంటుంది. ఎనివే వీళ్ళు బయట నిలబడి ఉంటారు. అప్పుడు అక్కడి నుంచి గరుడు, నందుడు, సునందుడు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వైకుంఠంలో ఉంటారు ఎప్పుడూ. వాళ్ళ అవతల వైపు మధ్యలో అగర్త ఉంటుంది, ఆ అవతల వైపు నుంచి
వెల్కమ్, వైకుంఠలోకంలోకి మీరు వస్తున్నారు, మీరు ముక్తిని పొందబోతున్నారు. చాలా గొప్ప పుణ్యం అది చేసుకుని, ఆ నామజపం అది చేసి ముక్తి కోసం ఇక్కడికి వస్తున్నారు, వెల్కమ్ అని వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉంటే, వీళ్ళు జాగ్రత్తగా ఎగురుకుంటూ వెళ్ళి, ఎగురుకుంటూనో లేకపోతే బ్రిడ్జి మించో వెళ్ళి ఆ వైకుంఠంలో ప్రవేశిస్తారు అని చెప్తారు. అది ఎప్పుడది? దేహత్యాగం చేసిన తర్వాత క్రమముక్తి. అంతేగాని ఇక్కడే ముక్తుడు అయిపోయానని కూర్చోవడానికి వీలు లేదు. చూడండి, ఆ ముక్తి అన్న ముక్తి అంటే ఏమిటో తెలుసునండి, ఫ్రీడమ్. ఫ్రీడమ్ని ఎంత చట్టంలో బిగించి పెట్టారో చూడండి. అలా ఎందుకు బిగించి పెట్టారో తెలుసిన, ఎవళ్ళు ఫ్రీ అయిపోకూడదు. వీళ్ళందరూ ఫ్రీ అయిపోయారనుకోండి, గురువు గారికి తిండి పెట్టివాడు ఎవడు ఉండడు. కాబట్టి వీళ్ళందరూ అలా బంధంలో ఉండాలి. బంధంలో ఉంటే గురువు గారికి శుశ్రూష చేస్తూ ఉంటారు. ఎవడు ఫ్రీ అవ్వకూడదు, అందరూ బంధంలోనే ఉండాలి. ఎప్పుడు ఫ్రీ అవుతారు? అక్కడికి వెళ్ళాక ఫ్రీ అవుతారు. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ భజన చేస్తూ ఉంటారని చెప్తారు, ఇంకా మళ్ళీ ఫ్రీడమే ఉన్నది. కాబట్టి ఈ ద్వైతాద్వైతవాదులు వీళ్ళు అలాగ క్రమముక్తిని చెప్పుకున్నారు. భోజ్యాదపావృత, ఈ మనుష్యుడు బ్రహ్మ కాబోతున్నాడు, వీడికి ఈ భోగముల నుండి తప్పుకున్నవాడు, వాడికి భోగాల మీద ఏమీ శ్రద్ధ లేదు. తర్వాత సర్వాత్మభావాన్ని పొంది ఉన్నాడు కనుక కోరికలను బట్టి కర్మలు, కర్మలను బట్టి బంధము, ఈ జంజాటమంతా కూడా తొలగిపోయి ఉన్నాడు. ఉచ్ఛిన్న కామకర్మ బంధన, ఇంకెంతో ఆలస్యం లేదు. వీడు దేహత్యాగం చేయడమే ఆలస్యం అయి ఉంటుంది, ఆ తర్వాత వీడు తొందరగానే పరబ్రహ్మ కాబోతున్నాడు. అటువంటి వాణ్ణి బ్రహ్మ అనే శబ్దంతో ఇక్కడ చెప్తున్నారు. పరబ్రహ్మ కాబోయేవాణ్ణి బ్రహ్మ అని ఎందుకు చెప్తున్నారంటే, వీడు బ్రహ్మ విద్యను పొందబోతున్నాడు కనుక, బ్రహ్మను తెలుసుకోబోతున్నాడు. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మను తెలియట, అవేత్. కాబట్టి బ్రహ్మ విద్యా హేతో వీడు అన్ని విధాలుగా బ్రహ్మ విద్యకి తర్ఫీద్ అయిపోయి రెడీ అయిపోయి ఉన్నాడు. బ్రహ్మ విద్య వీడికి వచ్చేస్తుంది. వచ్చేస్తే వీడు బ్రహ్మ అయిపోతాడు భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. కాబట్టి బ్రహ్మభావి పురుషుణ్ణి పట్టుకుని బ్రహ్మ అని నిర్దేశిస్తోంది మంత్రము. చూడండి, బ్రహ్మ అంటే తెలుగులో రాయాలనుకోండి, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని రాసిస్తే అయిపోయింది. అలా రాయకుండగా ఇంత చట్టం బిగించి బ్రహ్మ కాదయ్యా బ్రహ్మ అయిపోయాను అనుకోకప్పుడేనో, అప్పుడే నువ్వు ఏం బ్రహ్మ అయిపోవు, ఇంతట్లోగా అలాగా వేదాంత ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తేనే బ్రహ్మ అయిపోతారు ఏంటి అలా చెప్తారు. కర్మలు చేయాలి, ఉపాసనలు చేయాలి, బ్రహ్మ లేదు ఏం లేదు, ఈ ఇంగ్లీష్ వేదాంతం వచ్చింది మీకు అందరికీను అని కూడా చెప్తారు. ఒక ఆయన అలా చెప్పారు కూడా. కాబట్టి మీరేం బ్రహ్మ అయిపోరు, నోరు మూసుకుని వెళ్ళి ఆ కర్మలు చేయండి అని చెప్తారు. నోరు మూసుకున్నాను, నేనే యాడ్ చేశాను. దే మీన్ దాట్. ఏమంటే బ్రహ్మ కాబోయేవాడిని బ్రహ్మ కాబోయేవాడు అనాలి, కానీ బ్రహ్మ అనేసేయడం ఏమిటి? ఎలక్షన్కి ముందే అలా అనుకోరు. ఇప్పుడు ట్రంప్ గారు నెగ్గారా, ఆయన నెగ్గిన తర్వాత నెల రోజులకి కానీ ఆయన అధికారంలోకి రారు. ఆ నెల రోజులు మీరు న్యూస్ వింటే ప్రెసిడెంట్ అని అనరు, పొరపాటును కూడా అనరు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనే అంటారు. ఆయన వెళ్ళి అక్కడ పదవీ ప్రమాణం చేసిన తర్వాతనే ప్రెసిడెంట్ అంటారు. అంతే తప్ప బ్రహ్మ కాబోతున్నాడు కనుక వీడిని బ్రహ్మ అనేయడం ఎలా కుదురుతుంది, అలా అన్నా ఎలా కుదురుతుందండి అని ఓ శంక కుదురుతుంది అంటున్నారు. దృష్టశ్చ లోకే భావిని వృత్తిమాశ్రిత్య శబ్ద ప్రయోగ యథా ఓదనం పచతీతి. అలా అప్పుడప్పుడు అలా అనొచ్చు, బ్రహ్మ కాబోతున్నవాడిని బ్రహ్మ అనొచ్చు. లోకంలో అలాంటి ప్రయోగాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే అన్నం వండుతున్నాను. అన్నం వండడం ఏమిటండి, బియ్యం వండుతారా అన్నం వండుతారా? బియ్యం వండుతారు, అన్నం వండుతున్నానని చెప్తారు. అంటే ఈ బియ్యాన్ని అన్నము, ఇగో ఇదిగో అన్నం వండుతున్నాను అని చూపిస్తారు. కడుగు బియ్యం కడుగుతో ఇదిగో అన్నం వండుతున్నాను అని ఆ బియ్యాన్ని చూపిస్తారు.
బియ్యాన్ని వండుతూ అన్నం వండుతున్నానన్నవేమిటి అంటే ఈ బియ్యమే అన్నము కాబోతోంది. అన్నము కాబోయే అన్నము కాని దానిని అన్నశబ్దంతో నిర్దేశిస్తారు. అది అన్నం కాదు, అన్నం కాబోతోంది కానీ అన్నశబ్దంతో నిర్దేశిస్తారు. అలాగే వీడు బ్రహ్మ కాబోతున్నాడు కనుక బ్రహ్మశబ్ద నిర్దేశము. అలాంటిది ఇంకో ప్రయోగం, లోక ప్రయోగం, శాస్త్రంలో ప్రయోగం చూపిస్తున్నారు. శాస్త్రే చ పరివ్రాజక సర్వభూతాభయదక్షిణాం ఇత్యాది. ఈ సన్యాసం తీసుకుంటారు కదా, కొంతమంది సన్యాసం తీసుకుంటారు, వాళ్ళ ప్రారంభంలో అలా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. నేను చూస్తూ ఉంటాను, మొన్న ఋషికేశ్లో కూడా ఓ ఇద్దరు వచ్చి సన్యాసం తీసుకున్నారు. సో వాళ్ళ ఎందుకు తీసుకుంటున్నారా వీళ్ళని నాకు అనిపిస్తుంది. ఆ బాగా చదువుకున్న తన ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద ఉద్యోగం, నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే ఆ ఉద్యోగానికి సెలవు పెట్టుకుని నా చుట్టూ తిరుగుతూ క్లాసులో అటెండ్ చేసేవారు. ఆ తర్వాత వెళ్ళి ఎక్కడో వేదాంత కోర్సు చేసి తర్వాత ఇక్కడ అక్కడ అధ్యయనం చేసి ఆఖరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆయన సన్యాసం తీసుకున్నాడు. యంగ్ మ్యాన్, యంగ్ అంటే 30s, 30s or 40s కూడా ఉండవు. ఎందుకు వీళ్ళు సన్యాసం తీసుకుంటారా అని ఆలోచిస్తే సంహవ్ తీసుకుంటారంతే. వాళ్ళు సన్యాసం తీసుకోలేదనుకోండి ఏం చేయాలి? బ్రహ్మచారి అయితే ఎవరో అమ్మాయిని పెళ్ళాడి కాపురం చేయాలి, వాడు ఫిట్ కాదు, హీ కెనాట్ డూ దట్. వాడి రక్తంలో అది లేదంతే, ఆ ఉత్సాహం వాడికి లేదు. ఈ కాపురం చేయడం, కూరగాయ వంకాయ బీరకాయ ఇవన్నీ కొన్నింటికి పట్టుకెళ్ళడం, బిల్లులు కడుతూ ఉండడం, అప్పుడప్పుడు కీచులు ఆడుకుంటూ ఉండడం, మళ్ళీ కలుసుకుంటూ ఉండడం, కలిసి సినిమాకి వెళ్ళడం, ఆ సినిమా బోర్ కొడుతున్నా చేసేది లేక అలా పడి చూస్తూ ఉండడం, ఇవన్నీ చేయడానికి వాడు గృహస్థ అయి ఉండాలి. ఇవన్నీ చేయాలంటే అవి దానికి ఒక రకమైన డిఎన్ఏ ఉండాలి దానికి, అది వీళ్ళో ఉండదు ఉండదు. అంచేతను సన్యాసులు అయిపోతారు. ఆ సన్యాసులు అయ్యేప్పుడు ఒక స్కీమ్ ఉంటుంది, ఏమని, పరివ్రాజక సర్వభూతాభయదక్షిణాం దద్యాత్ అని వాక్యం ఉంటుంది. సన్యాసి సకల ప్రాణులకు అభయము అనే దక్షిణను ఇయ్యవలెను. మీరెవ్వరూ నా వల్ల భయపడవద్దు, నేను మిమ్మల్ని కొట్టను, పోనీ తిడతాడేమోరా, కొట్టకపోతే కొట్టకపోవచ్చు, తిడతాడే తిట్టను, పోనీ లాసూట్ వేస్తాడేమో, లాసూటు వెయ్యను, మీ దగ్గరది ఏదైనా లాగేసుకుంటాడేమో మా దగ్గరది, మీ దగ్గరది నేనేమీ లాక్కోను. దీన్ని సర్వభూత అభయదక్షిణ అంటారు. నేను ఎవరిని కొట్టను, తిట్టను, వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కోను, వాళ్ళ మీద లాసూట్ ఏమీ వెయ్యను, నా దగ్గర ఉన్నది వాళ్ళు తీసేసుకుంటుంటే నోరు మూసుకుని ఊరుకుంటాను తప్ప అడ్డు తగ్గలను. సర్వభూత అభయదక్షిణ. అక్కడ వాక్యం ఏమిటంటే సన్యాసి సర్వభూతాభయదక్షిణను ఈయవలెను దద్యాత్ అని ఉంటుంది. ఏ వాక్యం బాగులేదే, సర్వభూత అభయదక్షిణ ఇస్తే కానీ సన్యాసి అవడు వీడు. వీడు గృహస్థు, గృహస్థుడు లేకపోతే బ్రహ్మచారిను, సన్యాసి కాలేదు. సన్యాసి అయిన తర్వాత ఇంకా సర్వభూత అభయదక్షిణ ఇవ్వడం అంటూ ఏముండదు, అప్పటికే అయిపోయింది అది. కాబట్టి ఒక బ్రహ్మచారిని గృహస్థిని ఉద్దేశించి వీడు పరివ్రాజకుడు సర్వభూత అభయదక్షిణను ఇయ్యవలను అని వాక్యం ఉంటుంది. పరివ్రాజకుడు అంటే పరివ్రాజకుడు కాబోతున్నవాడు అని అర్థం. మున్ననం చేసి కూర్చోబెడతారు, పిలక ఉంటుంది, మున్ననం చేసి కూర్చోబెడతారు, రాబోయే సర్వభూత అభయదక్షిణ ఇవ్వాలి నువ్వు పరివ్రాజకుడువు కదా అంటారు. వాడు పరివ్రాజకుడు కాదు, కాబోయేవాడిని, పరివ్రాజకుడు కాబోయేవాడిని పరివ్రాజకుడు కానివాడిని పరివ్రాజకుడు అని శాస్త్రంలోనే నిర్దేశించినారు. సరిగ్గా అదేవిధంగా బ్రహ్మ కాబోయే మనుష్యుణ్ణి బ్రహ్మ అని నిర్దేశిస్తున్నారు. తథా ఇహా, అలాగే ఇక్కడ కూడా అని, ఇది కేచిత్ బ్రహ్మ బ్రహ్మభావీ పురుష బ్రాహ్మణ ఇతి వ్యాచక్షతే. కాబట్టి బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అంటే బ్రహ్మ అంటే అర్థం ఏంటో తెలుసిన, బ్రహ్మభావీ పురుష
వీళ్ళు దాంట్లో లింగాన్ని కులాన్ని కూడా పెట్టేసేయండి, సరిపడుతుంది అక్కడికి. బ్రహ్మభావి పురుష బ్రాహ్మణ, బ్రాహ్మణునికి మాత్రమే సన్యాసాధికారము జ్ఞానాధికారము గలదు, మగవాళ్ళకి మాత్రమే అధికారము గలదు అని అవి కూడా పెట్టేసేయండి. పెట్టేస్తే అక్కడికి పూర్తిగా బిగించేసి పెట్టేసినట్టు అవుతుంది. కాబట్టి అందరికీ అధికారం లేదండి. బ్రహ్మజ్ఞానము ఇలా మొదలెట్టకండి, మీరు కర్మలు చేసుకోండి, వెళ్ళి పూజలు అవి చేసుకోండి. ఇది అందరికీ కాదు, ఇది ఈ ఆడవాళ్ళకి పని పాట లేదు, వీళ్ళు వేదాంతం అని తయారవుతారు వాళ్ళ కోసం కాదు, ఇది పురుషులకే బ్రాహ్మణులకే. తత్రాపి బ్రహ్మజ్ఞానమును పొందుటకు రెడీగా ఉన్నవాడికి మాత్రమే ఇది అని అలా వ్యాఖ్యానం చేసి పెట్టినారు. ఎవరు? కేచిత్ అన్నారు. కేచిత్ అంటే భర్తృ ప్రపంచాచార్యులని ఆయన అభిప్రాయం. పేరు చెప్పరు, కేచిత్ అనే అంటారు. కశ్చిత్ అని అనరు, ఎందుకంటే రెస్పెక్ట్ఫుల్గా కేచిత్ అని అంటారు. కొందరు కొందరు బహువచనం అంటే చాలామందిని కాదు, ఒక్క ఆయనే. ఆయన అలా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మభావి పురుష, బ్రహ్మ కాబోయే మనుష్యుడు అని చెప్పారు. తత్ నా, అది తప్పు. ఎందుకని? సర్వభావాపత్తే అనిత్యత్వ దోషాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం.